గృహ నిర్బంధం నుంచి బయటకు వచ్చిన కంచాయలయ్య పాదయాత్ర చేస్తూ ఓయూకొస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో జరిగే ఇంగ్లీష్ డే సదస్సులో ఆయన పాల్గొంటారు. కోమటోళ్లు, సామాజిక స్మగ్లర్లు అనే పుస్తకాన్ని రాసిన తర్వాత కంచపై ఆందోళనలు, విమర్శలు తీవ్ర స్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలోనే కంచాయలయ్య తనకు తాను గత నెల 24 నుంచి గృహ నిర్బంధంలోకి వెళ్ళిపోయారు. ఇవాళే ఆయన గృహ నిర్బంధాన్ని వీడారు. ఆ తర్వాత పాదయాత్రగా ఓయూకి బయలుదేరారు. ప్రొఫెసర్ కంచాయలయ్య రాసిన పుస్తక వివాదం రోజు రోజుకు ముదురుతోంది. మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతోంది. నిరసనలు, ఆందోళనలు పాదయాత్రలతో ఉద్రిక్తంగా మారుతోంది. మొన్నటి వరకు పోలీస్ స్టేషన్లలో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకుంటే ఇప్పుడు ఈ ఫిర్యాదుల వెల్లువ మంత్రుల వద్దకు చేరుతున్నాయి. ఈ మంటలు ఇంకా ఎగిసిపడుతున్నాయి. పుస్తకం దగ్గర మొదలైన వివాదం మతం వరకు వెళ్ళింది. ఆయలయ్య తన మాటల దాడిని పెంచుతున్నారు. వైశ్యులు వినూత్న రీతిలో నిరసన తెలుపుతున్నారు. ఆయలయ్య రాసిన పుస్తకంతో వైశ్యులు రోడ్డెక్కారు. ఆయనకు వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు ఉధృతం చేశారు. మరోవైపు ఆయలయ్యకు మద్దతుగా ఎస్సీ ఎస్టీ సంఘాలు కూడా మద్దతు పలికాయి. ఆయనకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశాయి. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కంచె ఆయలయ్య పుస్తకంపై సీరియస్గానే ఉన్నాయి. ఈ నెల 2న గజ్వేల్ నుంచి పాదయాత్రగా బయలుదేరిన ఆర్య వైశ్యులు తెలంగాణ మంత్రి హరీష్ రావును కలిశారు. తమను కించపరుస్తూ రాసిన సామాజిక స్మగ్లర్లు, కోమటోళ్లు పుస్తకాన్ని వెంటనే నిషేధించాలని హరీష్ను కోరారు. కంచె ఆయలయ్యను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు వైశ్యులు. తమ మనోభావాలు దెబ్బతిన్నందుకే పాదయాత్ర చేపట్టామని ఆర్య వైశ్య సంఘం మహిళా నేత తెలిపారు. ఉప్పల్ శ్రీనివాస్ గారు ఆయన భుజస్కంధాల మీద ఎందుకు వేసుకున్నారంటే వైశ్యుల పేద ఆరు వైశ్యులు అందరి తరఫున ఆయన పోరాడాలని వేసుకున్నారు. సో దానికి మేమందరం మద్దతు తెలియజేసాము. ప్రపంచ ఆరు వైశ్య మహాసభ తరఫున, అందరి తరఫున మేము మనోభావాలు దెబ్బతిని ఉన్నాం సార్. ఆ బాధలోనే ఈరోజు ఈ పాదయాత్ర అనేది కూడా జరిగింది. సో మీరు అర్థం చేసుకుంటారని ఈరోజు ఇంత ఇదిగా మేము అందరం మిమ్మల్ని కలవడం జరిగింది. సో మాకు మటుకి మంచి పాజిటివ్ రెస్పాన్స్ మీ గవర్నమెంట్ నుంచి వస్తుందని మేము కోరుకుంటున్నాం. ఓ మతాన్నో లేదా కులాన్నో కించపరిచేలా వ్యవహరించడం సరికాదని మంత్రి హరీష్ రావు అన్నారు. ఇలా చేయడం ఖచ్చితంగా చట్ట పరిధిని దాటడమే అన్నారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఆర్య వైశ్యులకు హామీ ఇచ్చారు మంత్రి హరీష్ రావు. తప్పకుండా మీ యొక్క మనోభావాలను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి తగిన విధంగా మీకు న్యాయం చేసేటువంటి బాధ్యత నేను తీసుకుంటానని చెప్పాను. ఎవరికైనా ఆత్మాభిమానం, ఆత్మగౌరవం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. ఎవరమైనా ఒక మతాన్ని, ఒక కులాన్ని మొత్తంగా దూషించేటువంటి అధికారం, హక్కు ఈ దేశంలో ఎవరికీ లేదు. ఎవరైనా దాన్ని అతిక్రమించే ప్రయత్నం చేస్తే మరి వారు తప్పకుండా చట్ట పరిధిని దాటినట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. మేధావులు అనేటువంటి వాళ్ళు సమాజం యొక్క హితం కోసం పనిచేయాలి. అందరూ కలిసిమెలిసి సమాజ అభివృద్ధి కోసం కృషి చేయాలి తప్ప ప్రజల మధ్య చిచ్చుపెట్టి ప్రజల అంతర్గత కలహాలకు దారితీసే విధంగా చేయడం అనేటువంటిది ఎవరు కూడా ఆశించరు. తనపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ గత నెల 24వ తేదీ నుంచి స్వీయ గృహ నిర్బంధంలో ఉన్న ప్రొఫెసర్ కంచె ఆయలయ్య బయటకొచ్చారు. తాను రాసిన పుస్తకంపై ప్రపంచమంతా చర్చ జరుగుతోందన్నారు ఆయన. తాను కలం పట్టింది ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల అభివృద్ధి కోసమే అంటున్నారు కంచె ఆయలయ్య. చాలా సార్లు చెప్పాను, ఇది ఒక తాత్విక రంగ ఎకనామిక్ ఇష్యూకు సంబంధించిన పుస్తకం.
దీని మీద దేశం మొత్తం మీద చర్చ జరుగుతుంది, ప్రపంచం అంతటా చర్చ జరుగుతుంది. నా మీద టీజీ వెంకటేషు ఒక ఫత్వా ఇచ్చిన తర్వాత లండన్లో ప్రొటెస్టులు జరుగుతున్నాయి, అమెరికాలో ప్రొటెస్టులు జరుగుతున్నాయి, గార్డియన్ పత్రికలో భారతదేశంలో మేధావుల పరిస్థితి ఏంది అనే ప్రశ్నతో వ్యాసాలు వచ్చాయి. ఈ పరిస్థితిలో పుస్తకానికి సంబంధించిన చర్చ దానంతట అది జరుగుతుంది. నేను కలం పట్టింది, ఈ కలం పట్టింది ఎస్సీ ఎస్టీ బీసీల అభివృద్ధి కోసం. ఈ కలాన్ని ఈ బొందిలో ప్రాణం ఉన్నంత వరకు వదిలిపెట్టే సమస్య లేదు. ఇది ఆర్యవైశ్యులు నన్ను చంపినా, వాళ్ళు నన్ను ఎంత అవమానపరిచినా, నేను అంబేడ్కరు, పూలే, పెరియారు, సావిత్రిబాయి పూలేల వారసులుగా ఈ పోరాటాన్ని కొనసాగిస్తాను. ఆయలయ్య లాంటి వారు ఇష్టం వచ్చినట్టు రాస్తే మనం ఎలా భరిస్తామన్నారు పరిపూర్ణానంద. ఆయలయ్యకు నీతి, నియమం, నిబద్ధత లేవని అన్నారు. ఆర్యవైశ్యులు ఎవరికి అన్యాయం చేయలేదన్నారు. ఆర్యవైశ్యులు చరిత్రలో కానీ ఎప్పుడైనా సరే వాళ్ళు ఫలానా వాళ్ళని కొట్టారు, ఫలానా వాళ్ళని తిట్టారు అని ఎక్కడ ఒక్కళ్ళు చెప్పమనండి. ఒకవేళ ఎవరైనా వాళ్ళని తిట్టినా కూడా వాళ్ళు పాపం నవ్వుకుని వెళ్ళిపోయే రకమే, కానీ ఎప్పుడు అవతల వ్యక్తిని బాధ పెట్టే రకం కాదు. సమాజానికి సేవ చేసే హిందూ వ్యవస్థ మీద, హిందువుల మీద వీళ్ళు పుస్తకాలు రాసేస్తారు. వాళ్ళు రాసి పాడేస్తే మనం ఊరుకోవాలి. ఆయలయ్య, పరిపూర్ణానంద మధ్య రగడ ఉధృతంగా మారింది. ఇద్దరూ తగ్గడం లేదు. ఒకరిపై మరొకరు మాటల దాడి వేడి పుట్టిస్తున్నారు. ఒకరు చావడానికి రెడీ అంటుంటే మరొకరు ఒక కులాన్ని టార్గెట్ చేస్తారా, కించపరుస్తారా అంటూ రగిలిపోతున్నారు. ఈ ఇద్దరి మధ్య లొల్లి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. ఆర్యవైశ్యులు, కంచి ఆయలయ్య మధ్య రావణ కాష్టంలా రగులుతున్న ఈ వివాదానికి ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. ప్రొఫెసర్ గంచాయలయ్య రాసిన పుస్తకంపై వివాదం రోజు రోజుకి ముదురుతూనే ఉంది. మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి టీవీ స్టూడియోలో ఉన్నారు బీజేపీ నాయకురాలు ఉప్పల శారద, అలాగే ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి అడ్వైజర్ సదాలక్ష్మి. ముందుగా గంచాయలయ్య రాసిన పుస్తకంపై మీ అభిప్రాయం ఏంటి? మీరు పుస్తకాన్ని చదివే ఉండుంటారు, ప్రధానంగా మీరు అభ్యంతరాలు చెప్పే విషయాలు. నేను ముందుగా తెలియజేసుకునేది ఏంటంటే, నేను ఆర్యవైశ్య, తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య సంఘానికి మహిళా ప్రెసిడెంట్ను. అసలు ఐలయ్య గారు, షెఫర్డ్ ఐలయ్య, ఆయన ఏ ఉద్దేశంతో మా మీద ఈ పుస్తకం రాశారు? అతను రాసిన పుస్తకంలో భారతదేశంలో కులాలకి మతాలకి పరమత సహనంతో ఈరోజు మన భారతదేశం స్వాతంత్రం వచ్చాక, ఆ స్వాతంత్రంలో ఉన్న ఎన్నో స్వాతంత్ర హక్కుల్ని ఈరోజు మనం చాలా మంచిగా కాపాడుకుంటూ మనందరం భారతదేశంలో ఈ కులాలను మతాలను మర్చిపోదాం, ఆర్థికంగా ఎవరైతే లేనివారు ఉన్నారో ఆర్థిక స్వావలంబన కొరకు ముందు ప్రయత్నిద్దామనే భావనలో పోకుండా ఈయన కులాల మధ్య చిచ్చు పెట్టి, ఆ చిచ్చులో ఆ కులాలు ఏ రకంగా అనుభవిస్తున్నాయి, వాళ్ళ ఆత్మగౌరవం ఎలా దెబ్బతింటుంది, వాళ్ళు ముందుకు ఎలా వచ్చి ఇచ్చేస్తున్నారు అనే దాన్ని చూసి ఆనందిస్తున్నాడా ఈ ఐలయ్య అనే దానికి పరాకాష్ఠే ఈ పుస్తకం. ఈ పుస్తకంలో అసలు ఒక్క హెడ్డింగ్ చాలు, మేము మున్ముందుగా మేము అభ్యంతర పెట్టేది ఆ హెడ్డింగ్కి మాత్రమే. ఆ పుస్తకానికి ఆయన పెట్టిన సామాజిక స్మగ్లర్లు కోమటోళ్ళు అంటే మేము ఎక్కడ స్మగ్లింగ్ చేసామా, ఈయన చూశాడా, ఆయన చేశాడా, ఏ రకంగా అసలు స్మగ్లింగ్, దానికి ఆన్సర్గానే మేము మళ్ళీ కూడా ఈ పుస్తకాన్ని కూడా రచించడం జరిగింది, దీన్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. మేము సమాజంలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రతి సంవత్సరం ఎంతోమంది విద్యార్థులకు విద్యా అవకాశాల కోసం చూస్తాము, ప్రతి చోట హాస్టల్స్ నిర్మిస్తాము, ప్రతి ఒక్క ధార్మిక కార్యక్రమాల్లో ముఖ్యంగా మా వైశ్యులు ముందుంటారు. ప్రతి టెంపుల్ దగ్గర ఎక్కడైతే ఒక మంచి దేవాలయం ఉంటుందో ఆ దేవాలయం పక్కన వచ్చిన భక్తుల సౌకర్యార్థం ఒక అన్నదాన సత్రంని నిర్మిస్తాము, అన్నదానం ఉచితంగా చేస్తాము. అనేక కన్యకాపరమేశ్వరి టెంపుల్స్ కట్టుకుని ఆ టెంపుల్లో వైశ్యులే రావాలి, ఇంకొకళ్ళు రాకూడదు అనే నియమాలి అన్నది సత్రం అవ్వచ్చు, అన్నదానం అవ్వచ్చు, బట్ స్టిల్ ఓన్లీ వైశ్యులకి మాత్రమే. ఇప్పుడు వైశ్యులు ఇప్పుడు ఏంటంటే, మేము వైశ్యులం ఒక్కటే మేము మాట్లాడేది ఏంటంటే, ఒక్క కులానికి సంబంధించి ఏ రకంగా ఐలయ్య మా మీద దండయాత్ర చేస్తాడు, మీరు వ్యాపారం సంబంధించి వ్యాపారం అందరూ స్మగ్లర్స్ అంటే వ్యాపారులు స్మగ్లర్స్ అని పెట్టండి,
లేదా ఫలానా జాతి స్మగ్లర్స్ అని పెట్టండి. మీ టార్గెట్ వ్యాపారులు అయితే వ్యాపారులను పెట్టండి, కులాన్ని ఎందుకు పెట్టండి? కులాన్ని పెట్టాల్సిన అవసరమే లేదు. కులాన్ని ఆయనకు మేము ఒకటే విన్నవించుకుంటున్నాం, ఏమిటంటే మిస్టర్ ఐలయ్య షెఫర్డ్ మీరు విత్డ్రా చేయండి, కోమటోళ్ళు స్మగ్లర్స్ అన్న విషయాన్ని చేయండి. సామాజికంగా మేము అంతా కులాలు అన్ని రకాలుగా కూడా సమాజంలో ఎన్నో రకాలుగా మేము కార్యక్రమాలు చేస్తున్నాము. అంగవైకల్యం ఉన్న వాళ్ళకి అనేక రకాలుగా సహాయం చేస్తున్నాము. మరి ప్రతి ఒక్క సందర్భంలోనూ మా సహాయం లేకుండా ఏ రకంగా కూడా ఉండదు. మేము సంపాదించిన దానిలో ప్రతి ఒక్క వైశ్యుడు కూడా ఏ రకంగా దానం చేయాలి, ఏ రకంగా ధర్మం చేయాలని ఉంటారు. ఐలయ్య గారి అనేక వాక్యాలు మనం చూసాం, మీరు మాంసం తినరు, మీరు చేపలు తినరు, మీరు మిలిటరీలో ఉండరు. దాని దగ్గరికి వస్తాను. మేము ఒక్కొక్కటే సామాజిక వ్యాపారస్తులనండి, కానీ మా కోమటోళ్ళు అనడం మాత్రం మేము సహించలేము. ఎస్ సదాలక్ష్మి, ఆర్యవైశ్యులు ఈరోజు ఆర్యవైశ్య పోరాట సమితి నుండి వచ్చాను నేను. నా పేరు గంప సిద్ధలక్ష్మి. ఆర్యవైశ్యులు సామాజిక స్మగ్లర్లు అని అంటే ఆయన ఎప్పుడు 30 ఇయర్స్ బిఫోర్ చెప్తూ ఉన్నాడు. ఆ రోజులలో ఏం చేస్తాడని చెప్తున్నాడు, తక్కెళ్ళు ఉన్నాయి, చింతపండు పెట్టారు, ఇది చేస్తారు, ఇది చేస్తారని రాశారు మా గురించి అని చెప్పేసి. ఈ రోజుల్లో ఆర్యవైశ్యులు ఒక్కరే బిజినెస్లో లేరు, అందరూ అన్ని బిజినెస్లలో ఉన్నారు. ఈరోజు ఆయన మా ఎంబడ వస్తే ఒక ఊరికి తీసుకుపోతాం, ఒక ముస్లిం, ఒక క్రిస్టియన్, అన్ని కులాల వారు బిజినెస్ చేస్తూ ఉన్నారు. ఆర్యవైశ్యులను టార్గెట్ చేయడం అనేది తప్పు. సామాజిక స్మగ్లర్లని ఆయన చెప్పినప్పుడు మాకు ఈరోజు ఉన్నారు, రోజయ్య గారు కావచ్చు, ఈరోజు మరి ఎమ్మెల్యే గారు కావచ్చు, వీళ్ళందరూ ఉన్నారు. మనకు ఉండేటప్పుడు ఆయన ఈరోజు చెప్పాలి కదా, మరి గవర్నమెంట్, మాకు ఇండియన్ గవర్నమెంట్ కూడా మా వాళ్ళు నాయకులు ఉండేటప్పుడు వాళ్ళకి ఎట్లా పోస్టులు ఇచ్చింది మేము స్మగ్లర్లు అన్నప్పుడు? ఈరోజు ఏంటంటే ప్రభుత్వం కూడా ముందుకు వచ్చేసైనా అర్జెంటుగా అరెస్ట్ చేయాలి, కానీ ఇలాగే చేస్తూ ఉంటే ఆర్యవైశ్యులు అందరూ బయటకు వస్తూ ఉన్నారు. ఆర్యవైశ్యులు ఎవరు బయటకు రారు, వీళ్ళు ఇలా ఉంటారు అంటే పడతారు అని అనుకున్నాడు. కానీ ప్రతి పిల్లల్ని వదిలేసేసి, అంటే బిడ్డల్ని వదిలేసేసి ఇంట్లో వంటలు లేకుండా రోడ్ ఎక్కేసేసి ఈరోజు ఇంతగానో నడుస్తుంది. ఇప్పుడు ఇమ్మీడియట్గా గవర్నమెంట్ స్పందించాలి, స్పందించి దీనికి ఒక సొల్యూషన్ చూడాలి. కానీ ఒక కమ్యూనిటీని ఇంత రియాక్షన్ వస్తుందని ఊహించగా ఆయన ఇలాంటి రాశాడు. స్మగ్లర్స్ అనేటప్పుడు ఎవరైనా సరే ఒక రాష్ట్ర పాలన అయితే చెయ్యరు కదా మేము స్మగ్లర్లు అనేటప్పుడు. ఈరోజు మళ్ళీ అనిల్ అంబానీ ఉన్నాడు, అనిల్ అంబానీ గురించి మాట్లాడతాడు, అన్నం పెట్టండి అనిల్ అంబానీ చెప్తాడు, ఇంకొకరి గురించి చెప్తాడు. వాళ్ళందరూ ఏంటి, ఓన్లీ వైశ్యస్ అక్కడ, అది కూడా నార్త్ ఇండియన్. ఇక్కడ మేము ఉండేది సౌత్లో ఆర్య వైశ్యస్ ఉన్నాము, అది కూడా ఒకటి గుర్తించాలి. ఆయన ఏం చెప్పాడు, ఆయన రాసిన ఏ బుక్ కూడా కరెక్ట్గా ఉందని చెప్పేసి దేవుడు అంటారని వాడు అంటాడు, ఇంకొక రకం అంటాడు. ఆయన హిందూగా పుట్టి ఇండియాలో ఉండి ఈరోజు మా గాంధీ గారు ఈరోజు మాకు స్వతంత్రం తీసుకొచ్చిన దానిపైన ఆయన మా 10 రూపాయల నోటు పైన కూడా గాంధీ గారు ఉన్నారు, ఆయన ఎలా యూజ్ చేస్తున్నాడు? ఈరోజు అంటారు కుమటోళ్ళ షాపులలో షాపులు లేదంటారు, ఆల్రెడీ కుమటోళ్ళు సగం చచ్చిపోయారు, ఇంకా చంపుతూ ఉంటారా? అంటే మా దానిలో అందరు పేదలు ఉన్నారు, అందరు అనుకుంటున్నారు ధనికులే ఉన్నారు, చాలా అంబానీ లాంటి వాళ్ళని చూసి మా దానిలో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. దాని తర్వాత వాళ్ళకి ఉద్యోగాలు లేవు, ఈరోజు సూపర్ మార్కెట్లు వచ్చేసినాయి మీరు చూస్తూ ఉన్నారు, దాని తర్వాత హోల్సేల్ మార్కెట్లు వచ్చేసినాయి, కిరాణా షాపులు పోయినాయి, మా వాళ్ళు ఎక్కడైనా సరే ఒక కాళ్ళ దగ్గర పనిచేసే పరిస్థితి ఏర్పడ్డది. ఏర్పడిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ బిడ్డలకు చదివిపించాలి, వాళ్ళని ఏదో సిటీకి పంపించాలి, కష్టపడి ఆస్తులు అమ్ముకొని చేస్తారు. ఇప్పుడు మీరు అంటున్నారు 30 ఏళ్ల క్రితం పరిస్థితి గురించి రాశారు అని, అంటే అప్పుడు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని మీరు అంటారంటే, కూడా మీరు ఏ గ్రామంలో కానివ్వండి, ఏ పట్టణంలో కానివ్వండి, ఎవరైనా కళాకారులు కానీ ఒక మంచి కార్యక్రమం కానీ జరిగితే ముందుగా ఎవరి దగ్గరికి వచ్చి ఒక కార్యక్రమానికి చంద కానివ్వండి, ఒక ఏదైనా ఒకటి చేయాలి అని అనుకుంటే ముందుగా వచ్చి వైశ్యులనే వారు కలిసేవాళ్ళు. ఎందుకు అంటే వైశ్యులు తనకున్న ధనంలో ఎప్పుడు కూడా సమాజం కోసం ఎంతో అంత దానం చేసే ప్రవృత్తిలో ఉన్నారు. మీరు ఏ పెద్దవాళ్ళనైనా అడగండి, ఎవరైనా సరే కళాకారులు, ముఖ్యంగా ఏ కళాకారులు ఏ గ్రామంలో వచ్చినా, ఏ హరికథ చెప్పినా, ఏ కుర్రకథ చెప్పినా, ఈ 30 సంవత్సరాలు ఏంటి, 50 సంవత్సరాల క్రితం కూడా వైశ్యులు ఏదైనా తన యొక్క వ్యాపారంలో వచ్చిన సంపదను విరివిగా దానం చేసేవాళ్ళు. మీరు ఎలా అంటున్నారు, కానీ ఐలయ్య వర్షన్ తీసుకుంటే ఇచ్చే చెయ్యి ఎప్పుడు మీదే అవుతుంది, తీసుకోవాల్సిన చెయ్యి అవుతుంది అన్న ఉద్దేశంలో ఆయన మాట్లాడుతున్నారు. ఎప్పుడు వీళ్ళు ఎదుగుతారు అన్నది ప్రధానంగా ఆయన ప్రశ్న. అంటే ఐలయ్య ఒక్క విషయం ఆలోచించాలి, ఇప్పుడు ఆయన సూట్ వేసుకుని వచ్చాడు, ఆయన బూట్ వేసుకుని వచ్చాడు, మరి ఆయన ఏదైతే చెప్పుకుంటున్నాడో నేను షెపర్డ్ని అని, ఆయన ఈరోజు గొర్రెలు కాస్తూ ఉండలేదు కదా, ఆయన గొర్రెలు కాస్తున్నాడా? ఈరోజు ఏమైనా వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ కుటుంబం కాసేది? ఏ రోజైతే మేము మా తాతల నుంచి తండ్రుల నుంచి ఒక వ్యాపారం సహజంగా వచ్చిందో దానిలో ఉన్నారు. కానీ ఈరోజు చూస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా అనేక రకాల దాంట్లో వెళ్ళారు. ఈరోజు వ్యాపార సంస్థలే కాకుండా అనేక ఉద్యోగాలు చేస్తున్నారు. ఆయన అంటున్నాడు సైనికుడుగా మీరున్నారా అని. మా బాబాయ్ గారు సొంతంగా సైనికుడు, మా తాతయ్య గారు సొంతంగా ఫ్రీడమ్ ఫైటరు, మరి మా యొక్క ఇంకొక కజిన్ బ్రదర్ నేవీలో ఉన్నాడు. ఈ రకంగా మా వాళ్ళు కూడా అనేక ఉద్యోగాలు అనేక రకాలుగా వెళుతూనే ఉన్నారు. వ్యాపారం సంగతికి వస్తుందా,
వ్యాపారం ఈరోజు మేము చేసేది తక్కువ, మిగతా వాళ్ళు చేసేది ఎక్కువ. అసలు మీరు నిజంగా ఈ ఒక లైన్ వెళ్ళండి, ఏ ఒక్క సిటీలో కానీ గ్రామంలో కానీ వ్యాపార సంస్థలు, వ్యాపార షాపులు, దుకాణాలు ఉండే ఒక దగ్గరికి వెళ్ళి అక్కడ ఎంతమంది కోమట్లు వ్యాపారాలు చేస్తున్నారు, ఎంతమంది అన్య కులస్తులు ఉన్నారు. వీరు ఏమనుకున్నారంటే ఆయలయ్య గారు, ఒక ధార్మిక సంస్థలతో ధార్మికంగా ఒక మంచి ఉద్దేశంతో ఒక ఏ పట్టణంలో కానీ పల్లెలో కానీ ఎవరిని కించపరచకుండా అందరితో సామరస్యంగా ఉండే సాధు జంతువులు కోమట్లు. వాళ్ళ గురించి నేను పుస్తకం రాసి కులాల మధ్య చిచ్చు పెట్టడంలో ముందు వీళ్ళని కానీ టార్గెట్ చేస్తే నేను ఏదో సాధించిన వాడిని అవుతాను అని అనుకున్నారేమో. కానీ ఒక గాంధీజీ, ఒక పొట్టి శ్రీరాములు గారు, వారు పట్టుదలతో సాధించిన అనేక విజయాలు ఉన్నాయి. ఆ కులాల నుంచి మేమందరం వచ్చాం. మేము కూడా తప్పకుండా ఏదైనా పట్టుదలతో ముందుకు వెళ్ళామంటే దాని అంతు చూస్తే కానీ మేము వెనక్కి తగ్గేది లేదు. ఈరోజు ఆయన మా ఆత్మగౌరవాన్ని ఎక్కడైతే కించపరిచారో, మా ఆత్మగౌరవానికి ఈరోజు మేమందరం కూడా ఒకటే ఇక నిలిచి మేమందరం ఎందుకు పోరాడుతున్నాము అని అంటే, మాలో కూడా అనేక కులాల్లో అల్లుళ్ళు వచ్చారు, అనేక కులాలకి మా కుమార్తెలు వెళ్ళారు, మా పిల్లలు కూడా అనేక కులాలతో సత్సంబంధాలు పెట్టుకున్నారు. కానీ మేమేంటంటే మా ఆత్మగౌరవాన్ని కించపరచడానికి ఎవరికి హక్కు లేదు. మనకిచ్చిన స్వాతంత్రంలో భావ స్వాతంత్రం కానీ పత్రికా స్వాతంత్రం కానీ ఏ స్వాతంత్రం? ఇప్పుడు మీరు ఒక ఆందోళన నుంచి వచ్చినట్టున్నారు, ఏంటి సమావేశంలో ఏం మాట్లాడుకున్నారు, ఎలాంటి ఆందోళన జరిగింది? అంటే ఇప్పటివరకు మేము ఈ ఆర్యవేష పోరాట సమితి నుండి ఫస్ట్ స్పందించింది మేమన్నమాట. స్పందించేసేసి ఇప్పటివరకు కంప్లైంట్ ఇచ్చాము మేము, హైకోర్టులో కూడా మేము కేసు బుక్ చేసాము. దాని తర్వాత హరీష్ అన్నకు కావచ్చు, అందరికీ మేము వినతి పత్రాలు కూడా ఇచ్చాము. కొమటోళ్ళు, సామాజిక స్మగ్లర్లు అనేటప్పటికీ చాలామంది బాధపడుతున్నారు. అసలు ఎవరు అసలు దీన్ని జీర్ణం చేసుకునే పరిస్థితిలో లేరు. దానికోసం అని చెప్పేసేసి ఇప్పటివరకు ధర్నాలు అయినాయి. పాదయాత్ర మేము గజ్వేల్ నుండి పాదయాత్రగా వచ్చేసేసి ఇక్కడ మేము మన టీఆర్ఎస్ భవన్, తెలంగాణ భవన్ని ముట్టడించామన్నమాట. మాకు ఒకటే, గవర్నమెంట్ స్పందించమని చెప్తున్నాము. ఇమ్మీడియట్గా ఆ బుక్ని మాత్రం కంపల్సరీ. ఇప్పుడు మీ తరపున గవర్నమెంట్ని అప్రోచ్ అయ్యారా, ఎవరెవరు వెళ్ళారు, ఏమంటున్నారు, గవర్నమెంట్ నుంచి వచ్చిన రియాక్షన్ ఏంటి? గవర్నమెంట్ నుండి కంపల్సరీ అందరు వ్యతిరేకిస్తున్నారు, కానీ ఆయనపై అయినా చర్యలు తీసుకోవట్లేదు. అదే మా బాధ అన్నమాట. ఎన్ని రోజులు, ఇంక ఇప్పటికి 22 రోజులు అయిపోయింది, ఇంకా రోళ్ళపైన ఇంకెన్ని రోజులు పరిగెత్తుతూ ఉంటాం మేము? అసలు ఆయనకి అసలు మాట్లాడే రైట్స్ ఒకటి కూడా లేనే కూడా లేవు. ఏ కమ్యూనిటీ గురించి కూడా మాట్లాడే రైట్ ఎవరికి కూడా ప్రపంచంలో లేదు. ఈరోజు మమ్మల్ని పట్టుకొని సామాజిక స్మగ్లర్లు అని అంటే ఎక్కడి నుండి స్మగ్లింగ్ చేసాం మేము? అసలు స్మగ్లర్లు అయితే ఇండియాలో మమ్మల్ని ఎందుకు పెట్టినారు? మాకు జైల్లో పెట్టకుండా మాకు ఇక్కడ ఎందుకు ఉంచుతున్నారు? అదనమాట. ఇప్పుడు ఐలయ్య వేస్తున్న ప్రశ్నలు, మీరు కూడా వచ్చి సైన్యంలో చేరండి, పనిచేయండి అక్కడ. అవునండి, సైన్యంలో చేరండి అని అంటే ఫస్ట్ పోరాటం చేసి ఈరోజు మనకు స్వతంత్రం తీసుకొచ్చిందే గాంధీ గారు. ఈరోజు పొట్టి శ్రీరాములు గారు ప్రాణాన్ని త్యాగం చేసి తీసుకొచ్చారు. ఆయన ఏం చెప్తాడు సైన్యంలో చేరండి అంటే, సైన్యంలో మా వాళ్ళు చాలామంది ఉన్నారు, ఆయనకు పేర్లు తెలియమో కానీ మా వాళ్ళు చాలామంది ఉన్నారు. మళ్ళీ ఇంకోటి చెప్తాడు, నాన్ వెజ్ తింటేనే ఎవరైనా సరే బలస్సులు ఉంటారు, సైన్యంలో వెళ్తారు అని చెప్పేసి. ఎప్పుడైనా సరే పులి నాన్ వెజ్ తింటుంది, దాని ఏం పనికిరాదు. అదే బర్రె ఉంటుంది, గడ్డి తింటుంది, అది పాలిస్తుంది. అంటే వీడు పులిలాంటోడు అన్నట్టు అనమాట. అంటే వీడికి తీసుకుపోయి ఎక్కడ అంటే మనం ఎక్కడనో జైల్లోనో లేదంటే అడవిలోనో వదిలిపెట్టి రావాలి. ఈరోజు కులమత భేదాలు అనేటివి ఎక్కడ ప్రపంచంలోనే లేవు. అందరూ అన్ని రకాలుగా విద్య చేసుకుంటున్నారు, అన్ని కులాలు. అసలు కులం అడిగే తీరే అనేదే లేదు. ఇప్పుడు మీద ఏం కులం అని అడగకూడా అడగట్లేదు. ఈ టైంలో వచ్చేసి ఈ 2017లో కులాల ప్రసక్తి ఎత్తి ఇట్లా కులాల మధ్యలో స్విచ్ పెట్టడం అనేది తప్పు. ఇంకా కొన్ని పార్టీలు ఆయనకు సపోర్ట్ చేయడం అది ఎంత తప్పు. అట్ దిస్ పాయింట్ ఎందుకు ఈ పుస్తకంతో ఆయన బయటకు వచ్చారనుకుంటున్నారు శారద గారు? యాక్చువల్గా ఇక్కడ చాలా పెద్ద అంతర్జాతీయ ఒక పెద్ద కుట్ర దాగి ఉందండి. ఐలయ్య గారు యాక్చువల్గా హీఈస్ రిలేటెడ్, అంటే ఆయనకి సత్సంబంధాలు అమెరికాలో కానివ్వండి, తర్వాత యూరప్లో ఉన్న కొన్ని కంట్రీస్లో కానివ్వండి, కొన్ని మిషనరీ సంస్థలతో ఆయనకి ఒక మంచి సత్సంబంధాలు ఉన్నాయి. అక్కడి నుండి ఆయన ఇక్కడ క్రైస్తవ మతాన్ని ప్రచారం చేసుకోవడానికో లేదా మత మార్పిడికో ఇటువంటిది ఏదో ఆయన ఉద్దేశం ఉండొచ్చు. ఆ రకంగా ఆయన మొన్న కూడా మన TV9 ఇంటర్వ్యూలోనే ఆయన చెప్పారు, 1,00,000 కోట్లయో వస్తాయి, నేను అందరి చేతిలో బైబిల్ పెట్టి ఇంగ్లీష్తో మాట్లాడించడానికి వెళ్తాను, వెళ్ళండి. దర్ ఇస్ మాకు అసలు అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. మీరు మీ మతాన్ని, మీరు నమ్మిన సిద్ధాంతాన్ని మీరు ప్రజల మధ్యకి తీసుకువెళ్తానంటే తీసుకువెళ్ళండి. కానీ
ఒక కులాన్ని కించపరిచి ఇక్కడ కులాల మధ్య చిచ్చు పెట్టి మీ మతాల అంటే ఈరోజు ఆయన బహుజనులు వస్తారు, నా దళిత తమ్ముళ్ళు ఉంటారు, బహుజనులు ఉంటారు, అంటే మేము దళితులకు కానీ బహుజనులకు కానీ మేము ఎప్పుడు వ్యతిరేకం కాదు, మేము ఎప్పుడైనా అక్కడ ఉన్న రిజర్వేషన్ల దగ్గర కానీ ఇప్పుడు మా బహుజనులు కానీ దళితులకు కానీ 30% వస్తే వారికి సీట్లు వస్తాయి, 30% వస్తే ఉద్యోగాలు వస్తాయి, కానీ మా దగ్గర 95-98% మార్కులు సాధించినా, కష్టపడి మా పిల్లలు సాధించినా మాకు ఉద్యోగాలు రావు, మాకు సీట్లు రావు, అయినా కానీ మేము ఎప్పుడు నోరు తెరిచి నోరు ఎత్తి మా పిల్లలకు ఉద్యోగాలు లేవు, మీరు 30-35% పెద్ద పెద్ద పదవులను పొందుతున్నారు, ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా ఐజీలుగా మరి రకరకాల దాంట్లో ఈరోజు చూస్తే మీరే ఉన్నారు కదా, మేము ఎప్పుడైనా మీ గొంతెత్తామా? మీకు ఒక మతాన్ని ప్రచారం చేసుకోవాలి అంటే అది మమ్మల్ని టార్గెట్ చేసి కాదు, మీరు కావాలంటే మీరు చేసుకోండి, మేము దానికి కావలసిన మీ ప్రభుత్వాలను కానివ్వండి, ఆ ప్రజలు కానివ్వండి, మీరు మీ మతాన్ని కానివ్వండి, మీరు చేసుకోవచ్చు, దానికి ఎవరు కూడా భారతదేశంలో మీ స్వేచ్ఛను హరించే వాళ్ళు లేరు, కానీ మమ్మల్ని అనవసరంగా అన్యాయంగా మమ్మల్ని మధ్యకు తెచ్చి మీరు స్మగ్లర్స్ అని చెప్పి మా మధ్య చిచ్చు పెట్టి మాకు మా కులంలో ఉన్న గగ్గోలు అంతా ఆయనకు వినిపించేట చేసుకుని అసలు ఐలయ్య అనే పేరు కూడా ఎవరికి తెలియదేమో, ఈరోజు మేము అనవసరంగా ఈయనని పైకెత్తి ఈయన ఐలయ్య అనే పేరుని ఒక పెద్ద విచిత్రంగా అందరికీ తెలిసేట్టు చేయడం అనవసరం లేని ప్రాపగండా మేము చేసామేమో అని ఈరోజు మేము బాధపడుతున్నాం. ఇంత దూరం రానివ్వకుండా మేము చేసి ఉండాల్సింది. ఇక్కడ ఏంటంటే మేము ఒకటే ఒకటి కోరుతున్నాం ఈ ప్రభుత్వాన్ని, ఎవరైతే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలో, ఎవరికైతే స్వేచ్ఛ ఎక్కడైతే భంగం కలుగుతుందో ఆ స్వేచ్ఛను హరించిన వాళ్ళని మరి ఎక్కడైతే శిక్షించాల్సి ఉంటుందో అది ప్రభుత్వం చేయాలి. ఆ ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్ గారు ప్రభుత్వానికి ముఖ్య నేతగా ఉన్నారు. హరీష్ రావు కూడా మాట్లాడారు, ఆయన కూడా ఇప్పుడు హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ వీళ్ళు ఎవరు మాట్లాడినా అక్కడ జీవోలు రావు. ఏదైతే ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందో ఆ నిర్ణయాన్ని ఎవరు తీసుకోవాలో వాళ్ళు మాట్లాడితే అక్కడ ఒక అథెంటికేషన్ ఉంటుంది. ఇప్పుడు ఈ నిర్ణయం ఎవరు తీసుకుంటే హరీష్ రావు గారు తీసుకున్నంత మాత్రాన అక్కడ అది పాస్ అవుతుందా, ఆ బుక్ బ్యాన్ అవుతుందా, ఆ ఐలయ్య గారికి శిక్ష పడుతుందా? మా మేము కనీసం ఒక 20-25 రోజుల నుంచి ఈ రకాలుగా ఎప్పుడు కూడా వైశ్య మహిళలు రోడ్ల మీదకి వచ్చో లేకపోతే మన ప్లకార్డులు పట్టుకొని ఆందోళన చేయాల్సిన అవసరం మాకు లేదు. అటువంటిది ఈరోజు మేము అందరం కూడా రోడ్డు మీద నించుని ప్రొటెస్ట్లు, తర్వాత గడ్డి బొమ్మలు దహనం చేయడం ఇవన్నీ మేము చేస్తూ ఉన్నాం. మొన్న TV9లో ఆయన అంటాడు వైశ్య మహిళలకు చీపుర్లు ఇస్తే స్వచ్ఛ భారత్ నిజయమంటాను అని. ఆయనకి నేను ఈరోజు చెప్తున్నా తప్పకుండా మేము చీపురు తీసుకుంటాం. ఇది కానీ పుస్తకం బ్యాన్ చేయకపోతే, ఈ యొక్క శిక్ష ఆయన ఐలయ్యకి పడకపోతే తప్పకుండా చీపురు తీసుకొని ఐలైన్ ఎక్కడికో ఊడ్చిపడేస్తాం. అదైతే ఖచ్చితంగా జరుగుతుంది. దీని మీద మేము వెనక్కి వెళ్ళే ప్రసక్తి లేదు. మా వైశ్య సంఘాలన్నీ కూడా సంఘటితంగా ముందుకు వెళ్ళి ఐలయ్య ఎప్పుడైతే దీన్ని వెనక్కి తీసుకోరో అప్పటి వరకు కూడా మా యొక్క కార్యక్రమాలు ఇలా ముందుకు జరుగుతూనే ఉంటాయి. ఈయన వైశ్యులు సౌమ్యులు వీళ్ళు ఏం చేస్తారులే అన్ని పాపం ఏదో అనుకొని ఈ పుస్తకాన్ని రచించి మా మీద వేయడం జరిగింది ఉంటుంది. కానీ ఐలయ్య చెప్పుకుంటున్నది ఆయన ప్రధానంగా ఫోకస్ చేస్తున్నది కుల సమానత్వం గురించి తాను పోరాటం చేస్తున్నానని. మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతోంది, నిరసనలు ఆందోళనలు ఎక్కువైపోతున్నాయి. కంచాయలయ్య రాసిన పుస్తకంపై మనం ప్రస్తుతం డిస్కస్ చేస్తున్నాము సదాలక్ష్మి ఉప్పల శారదలతో. సో శారద గారు, ఇందాక నేను అన్నట్టు సమానత్వం ప్రధానంగా ఆయన ఫోకస్ చేస్తున్నది, ఎక్కువ మాట్లాడుతున్నది సమానత్వం అన్న దాని గురించి. ఈ కులం గోడలన్నీ కూలిపోవాలి అన్నది ఆయన వర్షన్. మరి దాంతో మీరు ఏకీభవించరా? అలాంటి ఒక సొసైటీ రావాల్సిన అవసరం ఉంది. 100% ఏకీభవిస్తాం. మేము ఎప్పుడు కూడా ఒక్క కులం మీద కులం బేస్లో ఉండాలని మేము ఎప్పుడు అనుకో. ఈరోజు పొలిటికల్గా కూడా కులాల మీద కార్పొరేషన్లు కూడా ఇస్తుంది. సో ఎక్కడైతే రిజర్వేషన్లు మొదలైనాయో ఆ రిజర్వేషన్ల నుంచి వస్తున్న ఫలాలను అందుకుంటున్నారు, అప్పుడు కుల మతాలు ఎలాగ మీకు మాయమవుతాయి? రిజర్వేషన్ అనేది ఆర్థిక ఆలంబన స్వాలంబన కొలది అయినప్పుడు ఆ కులాలు మతాలు అనేవి అక్కడ ఏ రకంగా లేకుండానే కలిసిపోతాయి. ఇప్పుడు ఎప్పుడైతే మన ఆర్థికంగా ఎలా ఉన్నారు, ఏ రకమైన ఆర్థిక పరిస్థితి ఉంది, దానివల్ల వైట్ కార్డ్ ఇవ్వండి, దానివల్ల మీరు చూడండి. అంతేకాని ఈరోజు మనం ఎంత పెద్దవాళ్ళమైనా సరే, ఎన్ని కోటీశ్వర్లైనా సరే, ఐఏఎస్లు అయినా ఐపీఎస్లు అయినా ఒక కులంలో ఉంటే వాళ్ళకి మరి రిజర్వేషన్, ఆ రిజర్వేషన్లు ఎప్పుడైతే భారతదేశంలో ఎత్తేస్తారో ఆ రోజు మాత్రమే కుల మతాలకు అతీతంగా భారతదేశం తయారవుతుంది. ఎప్పటివరకే అయితే ఈ రిజర్వేషన్లు నడుస్తూ ఉంటాయో, ఆ రిజర్వేషన్లు నడిచినన్ని రోజులు అగ్రకులాలు అని చెప్పుకునే మేమందరం కూడా మరి కులాలు అనేది ఎక్కడ పోతాయి? కులాలు మతాలు అనేవి లేకుండా ఉండాలి అని అంటే భారతదేశం తీసేయడం ఒక్కటే మార్గం. రోజు బర్త్ సర్టిఫికేట్ నుండి స్టార్ట్ చేస్తే అక్కడ కులం అనేది ఉంటుంది, అది ఎక్కడి నుండి మొత్తం పోవాలి?
కులం అనేది గవర్నమెంట్ ప్రతి దానిలో ఉంటుంది. ఏదైనా సరే జాబ్ కోసం అప్లై చేస్తే అక్కడ క్యాస్ట్ రాయమంటారు, అది ఎప్పుడు తీసేస్తారో ఆ కులమత భేదాలన్నీ పోతాయి. కాకపోతే ఏంటంటే అప్పటికి ఇప్పటికీ చూసుకుంటైతే మనుషుల్లో ఎక్కడ వివాదాలు లేవు, అన్ని కులాల వాళ్ళు కలిసే బ్రతుకుతున్నారు. ఈరోజు మా ఇంట్లోకి వెళ్ళి కూడా మా బిడ్డని మేము ఇచ్చింది రెడ్డీలకు ఇచ్చాము, అలా రేపు మా కూడళ్ళని కూడా ఒక్కొక్క కులం నుండి తీసుకొచ్చుకుంటామేమో. అలా కులమత భేదాలు ఈరోజు ఆయన తీసుకొచ్చేసి ఆయన సాధించవలసింది ఏముంది, ఆయన ఎక్కడి నుండో మిషనరీ చేసుకొని ఆయన క్రిస్టియన్ సంస్థల దగ్గర నుండి డబ్బులు తీసుకొచ్చుకొని ఇక్కడ అందరినీ కులాల మధ్యలో స్విచ్ పెట్టాలని. మా ఒక్క దగ్గర బ్రాహ్మణుల మధ్యలో పెట్టాడు, మాకు పెట్టాడు, చాకలోల గురించి పెట్టాడు, దేవుడు అంటరాని వాడు అన్నాడు, ఎన్ని రకాలు పెడతాడు, ఎంత పిచ్చి కుక్క ఆయన, అసలు మనిషి కాదు ఆయన, ఒక కుక్క అసలు. ఏంటి ఎవరిని ఎక్కడి నుండి ఎక్కడ తీసుకుపోవాలనుకుంటున్నాడు. ఈరోజు పిల్లలందరూ ఒక జనరేషన్లో ఒక యూత్ ఏంటంటే కులం లేదు మతం లేదు, అందరం ఈరోజు వినాయక చవితి కావచ్చు, బోనాలు కావచ్చు, క్రిస్మస్ కావచ్చు, ఇంకా ఏదైనా సరే రంజాన్ కావచ్చు, అందరు కలిసి ఫెస్టివల్ చేసుకుంటున్నారు. ఈ టైంలో కులాల మధ్యలో తీసుకుపోయి ఇలా చిచ్చు పెట్టేసేసి ఆయన బెనిఫిట్ పొందడం అంటే ఏంటి అసలు? మళ్ళీ చెప్తాడు ఆయన లక్ష కోట్లతో బైబిల్ చేస్తా అని చెప్తాడు. ఈరోజు వరకు హిందూ సంస్థలు హిందువులుగా పుట్టాడు తను, ఈరోజు క్రిస్టియన్ సంస్థకే ఆయన వంత పాడుతూ ఉన్నాడు. మా తాతల తండ్రుల నుండి మేము హిందువులుగానే ఉన్నాము, మరి మాకెంత ఉండాలి రోషం అనేది? ఆయన చేసేదానికి చెప్తున్నాను కదా, ఆయనని బహిష్కరించాలి. ఫస్ట్ బుక్ని మాత్రం మొత్తం అసలు గవర్నమెంట్ ఇమ్మీడియట్గా స్పందించాలి, ఆయన అరెస్ట్ చేయాలి. ఇప్పుడు ఆయన టార్గెట్ ఆర్యవైశ్యులు కాదు, దాని కులాలుగా ఉన్నాడు ఆయన. ఆయన టార్గెట్ హిందూయిజం, హిందూయిజాన్ని ఇక్కడ ధార్మికతను నాశనం చేయాలి. ఆయన ఏదైతే ఒక క్రైస్తవ మతాన్ని నమ్మాడు దాన్ని ప్రచారం చేసుకోవాలి. దాన్ని ప్రచారం అయినప్పుడు ఈ హిందూ ఎవరైతే హిందూ మతాన్ని హిందూ ధర్మాన్ని కొమ్ము కాసి పరిరక్షిస్తున్నారో, మన భారతదేశంలో ముఖ్యంగా ఎవరు ఈ యొక్క సంస్థలు ధార్మిక సంస్థల్ని నెత్తినెత్తుకుని పోషిస్తున్నారో అన్నది ఆయన చూసుకున్నాడు. ముఖ్యంగా ధార్మికంగా హిందూ మతాన్ని మెత్తన పెట్టుకుంది మా వైశ్యులు ఎక్కువగా. ఎందుకంటే ఇక్కడ ప్రతి దానిలో కూడా ఒకటి ధనం అనేది ఇమిడి ఉంటుంది. ఆ ధార్మికతను కాపాడాలంటే మా అంతటి మేము ఎన్నో రకాల డొనేషన్లు ఇచ్చి మా పెద్ద హోమాలు కానివ్వండి, కళ్యాణాలు కానివ్వండి, ఈ రకాల జరుగుతూ ఉంటాయి. కాబట్టి మమ్మల్ని ముందు టార్గెట్ చేసి చూశాడు, ముందు బ్రాహ్మణులను టార్గెట్ చేసి చూశాడు. పెద్దగా రియాక్షన్ రాలేదు బ్రాహ్మణుల మీద టార్గెట్ చేసి పుస్తకాలు రాసినప్పుడు, ఎందుకంటారు? బ్రాహ్మణులు కొన్ని రోజులు ఆయనతో పాటు ఈ రకంగా ఒక వారం 10 రోజులు చూసి ఇలాంటి పిచ్చి మనిషితో ఏదో నాకు పిచ్చి ముదిరింది అని అంటే సంతోషపడి ఆ రోకలి తలకు చుట్టూ అని సామెత ఉంది. ఆ రకంగా ఇటువంటి పిచ్చివాడితో మేము ఎందుకు చేయాలన్నట్టుగా వాళ్ళు వెనక తగ్గి ఉండొచ్చు. కానీ మాకున్న పోరాట ధైర్యం, మాకున్న చరిత్ర, మేము మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రకంగా ఆయన వదిలేదు లేదు. ఎందుకంటే మేము ఈరోజు ఒక్క అడుగు వెనక్కి వేస్తే ఆయన హిందూయిజాన్ని నాశనం చేయడానికి పనిగట్టుకొని కూర్చొని ఈ రకంగా హిందూయిజం ఎలా నాశనం చేయాలి, ఏ ఒక్కొక్కళ్ళని మేము నరుక్కుంటూ రావాలి, ఈ రకంగా కుల మతాల మధ్య చిచ్చులు పెట్టాలి. ఈరోజు ఏమన్నా అంటే నా క్రైస్తవ సోదరులు, నా దళితులు, నా బహుజనులు అంటారు. మీ బహుజనులు ఏంటి? వాళ్ళందరూ మా బహుజనులు, మేము వాళ్ళందరితో కలిసే ఉంటున్నాం. మా వ్యాపార సంస్థలో కానీ, మా ఎక్కడ కానీ, మేము పనిచేసే దగ్గర కానీ, ప్రతి చోట మేము బహుజనులతో ఉంటున్నాం. బహుజనుల గురించి మాట్లాడే అర్హత కంచాయిలేక ఎక్కడుంది? ఎక్కడుందండి కంచాయిలేక? అసలు లేదు. ఆయన ఒక ప్రొఫెసర్, ఒక హిస్టరీ తెలిసిన వాడు అయితే ఈ రకంగా ఒక కులానికి చిచ్చు పెట్టి మరొక కులాన్ని భుజాన్ని వేసుకుని కులమతాలు చిచ్చు పెట్టేవాడు కాదు. ఈయన ఒక పెద్ద విదేశీ కుట్రతోనే ఇక్కడికి వచ్చాడు. హిందూత్వాన్ని నాశనం చేయాలి, హిందూయిజాన్ని నాశనం చేయాలి. ఆయన అనుకున్న ఏదైతే క్రైస్తవ మతాన్ని ప్రపంచం అంతా పాక్కుంటూ రావడానికి ఈయనకి ఎన్ని లక్షల కోట్లు ముట్టాయో మరి మాకు తెలీదు, ఎన్ని బైబిల్స్ పంపించారో తెలీదు. కానీ ఈయన టార్గెట్ అది, ఏదో పిచ్చి మాటలు మాట్లాడుతూ పిచ్చి ఆయిలయ్యా అని మనం అనుకుంటున్నాం, కానీ ఆయనకి చాలా పెద్ద టార్గెట్ ఉంది. ఎక్కడైతే నా బైబిల్స్ వచ్చి కొన్ని లక్షల మంది చేతుల్లోకి వెళ్ళినా మీకు ఎలాంటి అభ్యంతరం లేదని ఇందాక మీరు అన్నారు. ఇప్పుడు ఎవరి కులాన్ని ఆయన చేతనైనంత ఆయన చేసుకోమనండి, దానికి మేము ఏం చేయాలో మేము చేసుకుంటాం. కానీ ఒక కుల మతాన్ని, హిందూయిజాన్ని అనవసరంగా హిందూయిజాన్ని అవమానపరచకూడదు. మేము క్రైస్తవాన్ని అవమానపరచడం లేదు, మీ బైబిల్ని అవమానపరచడం లేదు. మీరు భగవద్గీతను అవమానపరచకండి, మా దేవుళ్ళని అవమానపరచకండి, మా తిండిని అవమానపరచకండి, మా కులాన్ని అవమానపరచకండి. మీకు ఎటువంటి హక్కు లేదు. మీకు భారతదేశం ఇచ్చిన స్వాతంత్రంలో మాట్లాడే స్వాతంత్రం ఇచ్చాము, పత్రికా స్వాతంత్రం ఇచ్చాము, అనేక రకాల స్వాతంత్రం ఇచ్చాము. కానీ ఆ స్వాతంత్రంలో ఒక మనుషుల్ని, ఒక కులాన్ని, ఒక చరిత్రను,
అనవసరంగా వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని ఆత్మగౌరవాన్ని నాశనం చేసి వాళ్ళని ఎక్కుపెట్టి వాళ్ళ మధ్య చిచ్చుపెట్టి దానితో ఆనందమరిచి ఈరోజు అయలయ్య నాయన బహుజనులను నేను దళితులను అని చెప్పి వాళ్ళందరూ కూడా మా కులం మీద ఏదో మేమన్నట్టు ఈ రకమైన పరిస్థితి రాకుండా చూడాలి కాబట్టి అయలయ్యను తప్పకుండా శిక్షించాలి. ఎస్, ఇప్పుడు ఓయో ఆర్ట్స్ కాలేజ్ దగ్గరికి వెళ్దాం. అక్కడ ఇండియన్ ఇంగ్లీష్ డే ఉత్సవాలు జరుగుతున్నాయి, అందులో కంచి అయలయ్య పాల్గొంటున్నారు, ఆయన ప్రస్తుతం మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. రెండు వందల సంవత్సరాల ఇండియన్ ఇంగ్లీష్, మనం బ్రిటిష్ ఇంగ్లీష్ గురించి మాట్లాడుకోవట్లా, మనం అమెరికన్ ఇంగ్లీష్ గురించి మాట్లాడుకోవట్లా, మనం ఆస్ట్రేలియన్ ఇంగ్లీష్ గురించి మాట్లాడుకోవట్లా, మనం కెనడా ఇంగ్లీష్ గురించి మాట్లాడుకోవట్లే, ఇది ఇండియన్ ఇంగ్లీష్ మహాత్మా పూలే ఇంగ్లీష్ గురించి మాట్లాడుకుంటున్నాం, అంబేద్కర్ ఇంగ్లీష్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఒక్క అక్షరం కూడా విదేశాల ఇంగ్లీష్ లేకుండా ఈ మట్టి నుండి పోచమ్మ ఇంగ్లీష్ రాసిన కంచాయిలయ్య ఇంగ్లీష్ గురించి మాట్లాడుతున్నాం. మిత్రులారా, 1817లో ఒక చెప్పులు కొట్టుకునే విలియం కేరీ సహాయంతో ఈ దేశ సోషల్ రిఫార్మర్ అనే రాజా రామ్మోహన్ రాయకు ఆయన ఇంగ్లీష్ నేర్పాడు. బ్రాహ్మణ జాతిని, స్త్రీ జాతిని ఒక మానవులుగా మార్చిన రాజా రామ్మోహన్ రాయ్ ఇంగ్లీష్ నేర్పి 1817 అక్టోబర్ 5వ తారీఖు నాడు ఒక స్కూలు కలకత్తాలో ప్రారంభించారు. ఈ 200 సంవత్సరాల్లో భారతదేశంలో బ్రాహ్మణులంతా ఇంగ్లీష్ నేర్చుకున్నారు. ఈ 200 సంవత్సరాల్లో భారతదేశంలో వైశ్యులు చాలామంది ఇంగ్లీష్ నేర్చుకున్నారు. ఇవాళ మనం ఇక్కడ 200 సంవత్సరాలు పూర్తయిన ఈ దశలో మనం కూర్చున్నప్పుడు భారతదేశం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, అమిత్ షా గారి నాయకత్వంలో, అమిత్ షా కూడా ఒక వైశ్య నాయకుడు, నరేంద్ర మోడీ ఒక బీసీ నాయకుడు, వీళ్ళిద్దరి నాయకత్వంలో ఈ దేశ పెట్టుబడిదారుల్లో అత్యధిక బలమైన పెట్టుబడిదారి 100,000 కోట్లతో తన సొంత ఇల్లు కట్టుకున్న పెట్టుబడిదారి అంబానీ అన్నదమ్ములు వైశ్యులు, ఆదాని వైశ్యుడు లేదా బనియా, వీళ్ళు నడుపుతున్న కంపెనీలు ఉన్నాయి. ఈ దేశంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన విశ్వవిద్యాలయాలు అని చెప్పే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఉంది, ఢిల్లీ యూనివర్సిటీ ఉంది, ఐఐటీలు ఉన్నాయి, ఐఐఎంలు ఉన్నాయి. వీటిలలో ఎక్కడ కూడా ఈ దేశ మట్టిని మార్చి, ఈ దేశ చెట్లను కొట్టి, ఈ దేశ భూమిని వ్యవసాయ భూమిగా మార్చి మొట్టమొదటిసారి సింధు నాగరికత దశలో అరప్ప అనే ఒక మహత్తరమైన పశువుల కాపరి బర్రెను ఈ జాతికి డొమెస్టికేట్ చేసి పాల జంతువుగా మార్చిన మహత్తర నాయకుడు హరప్ప నగరాన్ని కట్టిన ఆయన వారసులుగా ఇక్కడ మనం ఇంగ్లీషు ఎవరి చేతులున్నదో చూస్తున్నాం. ఈ కంపెనీలో 46% బోర్డు మీటింగుల్లో కూర్చునే వైశ్య మేధావులు 46 మంది ఉంటారు 100. ఈ కంపెనీల్లో బోర్డు మీటింగ్లో కూర్చొని ఎవరికి ఉద్యోగాలు ఇవ్వాలి, ఈ కంపెనీలో రిజర్వేషన్ ఇవ్వాలా వద్దా అని నిర్ణయించే బోర్డు మీటింగ్లో బ్రాహ్మలు 44.6% ఉంటారు. అక్కడ ఇంగ్లీష్ వస్తేనే బోర్డు చైర్మన్ అవుతారు. కాకి మాధవరావు గారు కూడా రిటైర్ అయిన చీఫ్ జస్టిస్గా దళితుడిగా కొంతకాలం బోర్డులో ఉన్నాడు. బ్రాహ్మణులకు కోమట్లకు కలిపి
90.6% డైరెక్టర్లు కంపెనీలను నడిపే స్థితి ఉన్నది ఇంగ్లీషు. ఇక సూత్ర అగ్రకులాలు బీసీలంతా లేదా కమ్మలు కాపులు జాట్లు రెడ్లు పటేళ్లు అంతా కలిపితే 3.8 మాత్రమే. 3.8 మనం అనుకుంటాం కమ్మలు చాలా అడ్వాన్స్లో ఉన్నారు, రెడ్లు అడ్వాన్స్లో ఉన్నారు, ఇక్కడ ఉన్నారు కానీ అక్కడ లేరు. చంద్రబాబు నాయుడు అదేదో చిన్నది పెట్టుకున్నాడు, ఏమంటారు దాన్ని, అది చాలా చిన్నది, అది ఆయనే చాలా గొప్పది అనుకుంటున్నాడు. అలా ఏం లేదు. ఎస్సీ ఎస్టీలు 3.5% ఉన్నారు, వీళ్ళిద్దరు కలిపితే 7.3%. మరి వీళ్ళు మనం ప్రైవేట్ సెక్టార్లో రిజర్వేషన్ కావాలని చాలా పోరాటాలు చేశాం. ఈ దేశంలో మాదిగలు మాలలు చాకలి కమ్మరి కమ్మరి గొల్ల కురుమ కాపు సర్వ నాగళ్ళు దున్ని సర్వ కుండలు చేసి సర్వ చెప్పులు చేసి ఈ దేశ పంటను పండించి ఈ దేశంలో ఒడ్లు గోధుమలు బియ్యము మొత్తము జొన్నలు అన్ని పండించి ఈ పంటలు లేకపోతే ఒక్క ఇండస్ట్రీ కూడా నడవదు నిలవదు. ఈ పంటలు పండించే వాళ్ళకి వీళ్ళు మేధావులు చెప్పిన సమాధానం ఏంది, మీకు మెరిట్ లేదు. నేను అడిగిన మీటింగులలో ప్రభుత్వం వేసిన మీటింగులలో వీరప్ప మొయిలి కమిటీలో ఓ ఇండస్ట్రీస్ మీద ఉన్నారా, ఎందుకంటే వాళ్ళకంటే కూడా వాళ్ళు క్రిస్టియన్ కాలేజీలలో చదువుకున్నారు, నన్ను ఇవాళ క్రిస్టియన్ ఏజెంట్ అంటున్నారు. నాకు ఇంగ్లీషు మా ఊరి చెట్టు కింద పోచమ్మ నేర్పింది. ఐ సెడ్ మిస్టర్ ఇండస్ట్రియలిస్ట్ యు ఆర్ ది రిప్రజెంటేటివ్ ఆఫ్ అంబానీస్ అండ్ అదానీస్. You are saying my people don't have merit. Your people have merit. You professors in Central University, you are saying your people have merit. If my people don't till the land, if my people don't produce the crops, you will have to starve and die. Central University professor lo research selection committee la meda kurchuntaru, dantlo brahmalu దాంట్లో వైశ్యులు ఎక్కువ ఉంటారు. పిహెచ్డీలు పోయిన మోహన్ భగవత్ పోయిన మోహన్ ధరావత్ పోయిన లేదా రామయ్య పోయిన, రామయ్య మోహన్ ధరావత్ ఇక్కడున్న లంబాడి పిల్లలు నాకు తెలిసిన మాదిగ మాల పిల్లలు ఈ బ్రాహ్మణులు కోమట్ల కంటే 100 రెట్ల మేధావులు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ సెలక్షన్ కమిటీలో వాళ్ళు మీరు ఎలిజిబుల్ కారని రాసి వస్తున్నారు. రేపటి నుంచి ఇక్కడి నుంచి డిక్లేర్ చేస్తున్నాం ఏ యూనివర్సిటీలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు సెలక్షన్ కమిటీకి వచ్చిన తర్వాత ఎలిజిబిలిటీ ఉండి మీరు ఎలిజిబుల్ లేరని సెలెక్ట్ చేయకపోతే మీ సెలక్షన్ కమిటీలు యాంటీ నేషనల్ సెలెక్ట్ కమిటీలుగా డిక్లేర్ చేస్తారు. ఈ తిండి పట్టబెట్టే తల్లిదండ్రుల పిల్లలు మీకు మెరిట్ లేని వాళ్ళు కనపడతారు. ఏమిటి మీ మెరిట్, ఇంగ్లీష్ కదా, మీరు తిట్టే క్రిస్టియన్ కాలేజీలో చదువుకున్న ఇంగ్లీష్ కదా. నేను బిషప్ల కాన్ఫరెన్స్లో చెప్పిన, ఢిల్లీలో చెప్పిన, బెంగళూరులో చెప్పిన, ఓ బిషప్లారా, సెయింట్ స్టెఫెన్స్ కాలేజ్ లేదా లయోలా కాలేజ్ లేదా సెయింట్ జోసెఫ్ కాలేజ్ బెంగళూరులో ఈ మొత్తం కాలేజీలు క్లోజ్ చేస్తే బ్రాహ్మణులకు కోమట్లకు ఇంగ్లీష్ చెప్పే దిక్కుండది. అప్పుడు వాళ్ళు సంస్కృతం చదువుకోనివ్వండి. మీరు గ్రామాలకు వెళ్ళి నా పిల్లలకు, నా ఆదివాసీ, నా దళిత, నా మాదిగ మాల చాకలి మంగలి పల్ల కుర్మ పిల్లలకు స్కూళ్ళు పెట్టి ఇంగ్లీష్ చెప్పండి, ఎక్కువ చెప్పకండి. ఎల్కేజీ నుంచి 12వ తరగతి వరకే చెప్పండి. అప్పుడు మా వాళ్ళు బి అంటే బర్రి అని రాస్తారు, బి అంటే బఫెల్లో రాస్తారు. బి అంటే బ్యాట్ కాదు, బ్యాట్ పంట పండించదు, బఫెల్లో పాలిస్తుంది. ఈ సచిన్ టెండూల్కర్ వంటడు నా బర్రె ప్రపంచ జాతికి ఎదుగుతుంది. ఇది ద్రవిడ దేశం, ఇది ద్రవిడ దేశం, ఇది బర్రె దేశం, ఇది ఆవు జాతి దేశం కాదు అని చెప్తున్నా ఇక్కడ నుంచి. ఇంగ్లీష్ అండ్ బఫెలో ఈజ్ గోయింగ్ టు రూల్ ది హోల్ వరల్డ్ ఫ్రమ్ ఇండియా. క్రమగౌరవ పాఠాలు ఏం చెప్పు చేస్తే దేవుడు మెచ్చడా? ఏ దేవుడు
చెప్పులు లేకుండా అడవుల్లో నడిచిండు. మా పోచమ్మని అడుగు, మా చెరువు కట్ట కట్టిన కట్టమైసమ్మని అడుగు, మా కావలి వాసిన మహావీర మల్లయోధుడు మాలన్నని అడుగు. ఈ దేశంలో రాజ్యాంగం రాసిన అంబేడ్కర్ తండ్రి ఒక్కడు మాత్రమే సోల్జరు. ఏ గాంధీ గారి తండ్రి సోల్జర్గా ఉన్నాడు? ఏ నెహ్రూ గారి తండ్రి సోల్జర్గా ఉన్నాడు? ఏ మోహన్ భగవత్ తండ్రి సోల్జర్గా ఉన్నాడు? సోల్జర్ ప్రతినిధి అంటున్నావు కదా, ఇదే ఎస్సీ ఎస్టీ బీసీ మై బీసీలంతా కూడా ఇలా చైనాను లోపలికి రాకుండా బార్డర్ మీద మంచులో నిలబడి కొట్టేస్తున్నారు. వాళ్లకు మెరిట్ లేదంటారా? ఇక్కడ నాగలు దున్నితే మెరిట్ లేదు, ఇక్కడ కుండలు చేస్తే మెరిట్ లేదు. చరిత్రకు మీ ఇండస్ట్రీ మూలం కాదు, ఈ దేశ చరిత్రకు మూలం కుండ. ఈ దేశ చరిత్రకు మూలం చెప్పు, ఈ దేశ చరిత్రకు ఆధారం మంగలి కత్తి. నీ అడుగుతున్నా, అందరి దేవతల ముఖాలు నున్నగా గీకున్నాయే, ఎవడు గీకాడు అని. ఇవాళ అమెరికా ప్లేడ్ పెట్టుకొని గీక్కున్నాడు, గీక్కున్నారా మీ దేవతలంతా? ఒకవేళ మంగళన్నకే నీతి లేకపోతే, ఒకవేళ మంగళన్నకే తిట్టినోని బండబూతులు తిట్టినోని నన్ను రోడ్ల మీద తిట్టినాను తిట్టినట్టు కనుక చేస్తే, మంగళన్న గడ్డం గీకినట్టు గీకి జుట్టు పట్టుకొని ఇటు గీకినట్టు గీకి ఇది అడ్డం తిప్పితే ఏమయ్యేది? కానీ మంగళోళ్ళకి నీతి ఉన్నది, మంగళోళ్ళు తిట్టిన వాళ్ళకు గొంతుకోయలే. ఇవాళ కంచాయిలయ్య తిట్టిన వైశ్య స్త్రీని అసలు తిట్టడు. ఓ స్త్రీలారా, మీకు తెలియక రోడ్ల మీదకి వచ్చారు, మా పోచమ్మని అడగండి, మా మైసమ్మని అడగండి, మా కట్టమైసమ్మని అడగండి, చెరువు కట్ట కట్టిన వారు. కనుక ఇంగ్లీష్ ఎందుకు కావాలంటున్నా? ఇక్కడే చంద్రశేఖరరావుకు, ఇక్కడే చంద్రబాబు నాయుడుకు ఒక ఛాలెంజ్ విసురుతున్నాం. చంద్రశేఖరరావు గారు కేజీ నుండి పీజీ అనేదో నినాదం ఇచ్చారు, గట్లుండదు చదువు. చదువు కేజీ నుండి పీజీ ఉండదు, చదువు ఎక్కడి నుంచి ఉంటుంది? ఇవాళ మన డిమాండ్ ఏమిటి అంటే, రెండు రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు దూరంగా ఉన్నాడు కంచాయిలే అనుకుంటున్నాడు, లేదు, తెలంగాణ వాళ్ళ కంటే నా అభిమానులు ఈ రాష్ట్రంలో ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే మిమ్మల్ని చంద్రశేఖరరావు, హరీష్ రావు, రామారావు, కవిత బండభూతులు తిట్టినప్పుడు నేను తిట్టొద్దు అని చెప్పిన వాళ్ళు. ఇవాళ గట్లంటే వాళ్ళు అవమానపడరా అని ఒక ఆయన సమ్ రావు అంటున్నాడు. ఆయన అప్పుడు ఆనపకాయ పట్టుకొని సెక్రటేరియట్కి పోయాడు, పోయి దీన్ని సోరకాయ అంటే ఆంధ్రోడు, ఆనపకాయ అంటే తెలంగాణోడు. ఒకరోజు చేపను పట్టుకొని పోయాడు, దీన్ని కొర్రమట్ట అంటే తెలంగాణ, కొర్రమేనంటే ఆంధ్ర, ఇడ్లీ సాంబార్. ఆనాడు ఇక్కడ రోడ్ల మీద ఇడ్లీ సాంబార్ చేసుకునే ఆంధ్రోళ్ళే, కూలోళ్ళే, మాదోళ్ళే, మాలోళ్ళే, సాకలోళ్ళే, వాళ్ళ భాషను ఎందుకు అవమానించారని అడుగుతున్నాను. వాళ్ళు మా ప్రజలు, ఇక్కడ ఉన్న మాలమాదిగలకు, ఆంధ్రలో ఉన్న మాలమాదిగలకు అన్నదమ్ముల సంబంధం ఉంది. ఇవాళ పెద్ద కులాన్ని నేనేమో అన్నాని ఇర్రవింగుతున్నారే, అవమానించానని. ధనమున్నదని, డబ్బున్నదని, డబ్బుకు ధనానికి కంచాయిలయ్య భయపడు. మీ అధికారానికి కంచాయిలయ్య భయపడు. ఏమిటి మా ఎజెండా? ఈ తెలంగాణలో వచ్చే ఎన్నికల నాటికి ఎల్కేజీ నుంచి 12వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో ప్రతి ఊళ్ళో హై స్కూల్ ఉండాలి. కేజీ నుండి పీజీ వరకు ఎడ్యుకేషన్ ఉండదు, అది వేరే ఉంటుంది. 12th ముందు హై స్కూల్ డిగ్రీ కావాలి, ఇంటర్మీడియట్ ఎత్తేయాలి. ఈ ఇంటర్మీడియట్ తోటి మీకు ఆంధ్ర దోస్తు బట్టి నారాయణ శ్రీ చైతన్య, టీజీ వెంకటేష్ దోస్తు బట్టి ఇవాళ ఈ తెలంగాణ ముంచుతున్నాడు. వచ్చే ఎన్నికల నాటికి నారాయణ శ్రీ చైతన్య బుట్ట చదువుకోవాలి. ఇంటర్మీడియట్ కాదు, ఎల్కేజీ నుండి 12th వరకు అదే కేంద్రీయ సిబిఎస్ఈ సిలబస్తో నా మాదిగ మాల చాకలి మంగలి ఆదివాసీ పిల్లలకు గనక
ఏ అంటే యాపిల్ అని చదవరు, ఏ అంటే యాంట్ చీమ కండ్ల ముందు వారుతుంటుంది, యాపిల్ దొరకదు వాళ్ళకి. బి అంటే బఫెల్లో, సి అంటే క్రాప్, క్రాప్ పంట. మా పిల్లలకు తెలిసి నేను మా పాపే పెట్టడితే సి అంటే చెప్పిన అంటే సార్ క్రాప్ అంతటి ఉన్నా సార్ అంటారు. కనుక మేము భారతదేశపు ఇంగ్లీష్లో ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకి ఇంగ్లీష్లో గ్రామాలలో చెప్పినట్టే ఒక 20 ఏళ్ళు టైం ఇవ్వండి, మీ ఇండస్ట్రీలో ఒక్క అగ్రకుల మేధావి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లుగా ఉంటే మాకు, మీ హైదరాబాద్ యూనివర్సిటీ, మీ ఢిల్లీ యూనివర్సిటీ, మీ జేఎన్యూ, మీ ఐఐఎం, ఐఐటీలు, ఐఐఎంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇప్పటి వరకు ఒక స్థానం లేదు. రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయట్లేదు. అంటే దేశాన్ని రక్షించేది ఎస్సీ ఎస్టీ బీసీలు. అక్కడ సైన్యం కావాలంటారు, ఏమన్నంటే బీజేపీ వాళ్ళు సైన్యమే దేశభక్తికి మూలం అంటారు. క్యాంపస్లలో చదువు కంటే పుస్తకాల కంటే ట్యాంక్ తెచ్చి పెడతాం, పెట్టు ట్యాంక్ పెట్టు. కానీ ఈ అగ్రకుల 2 పెద్ద కులాలు ఉన్నాయే, వాళ్ళు ట్యాంకులు నడపాలి. ట్యాంకులు అట్లా వదిలిపెట్టండి భయ్, ఒక ట్రాక్టర్ నడపమని చూద్దాం. ఒక ట్రాక్టర్ నడపవాను. చైనాను, చైనాతో మాకు రాజీ లేదు, పాకిస్తాన్తో మాకు రాజీ లేదు. మేము ఏ దేశాన్ని ఒక్క ఇంచు ఈ దేశానికి ఏ దేశస్తుని రానివ్వం. ఎందుకంటే ఈ దేశాన్ని నిర్మించింది మీరు కాదు, ఈ దేశాన్ని నిర్మించింది మా తాత ముత్తాతలు. కనుక మీరు మా రిజర్వేషన్ అన్ని స్థాయిలలో ఇవ్వకపోతే మిమ్మల్ని దేశద్రోహులుగా ప్రకటిస్తాం. మీ ఇండస్ట్రీలో ఇప్పుడున్న రిజర్వేషన్లో సపోజ్ ఒక ఇంగ్లీష్ పోస్ట్ ఉంటుంది ఒక ఇన్ఫోసిస్లోనో ఇంకోనో ఇంకో కాడనో, ఆ పోస్టుకు, ఆ ఇంగ్లీష్ పోస్టుకు మన మోహన్ పోతాడు, లేదా మన ఇంకొక దళితుడు పోతాడు. నాకు తెలిసిన వాళ్ళు వండర్ఫుల్ ఇంగ్లీష్, వాళ్ళందరూ సెలెక్షన్ సాధ్యం కాదంటారు. అంటే ఒక 2 కులాలే ఈ దేశంలో అన్ని తెలివి ఉన్నోళ్ళ, అన్ని తెలివి ఉన్నట్లయితే మేము ఒక 1 వారం రోజులు దున్నుడు బంద్ చేస్తాం, దున్నండి. కనుక ఈ ఇంగ్లీష్ విద్య పోరాటం ఎందుకు వచ్చింది, హరప్ప నగరం నిర్మించినాడు ఈ దేశ ద్రవిడులు, ఈ దేశ నల్లజాతి. అందరికంటే ప్రపంచంలో 3 నగరాల ముందు నిర్మించారు, ఒకటి హరప్ప. హరప్ప ఎవరి తాత తెలుసా, హరప్ప మన ఊళ్ళల్లో ఉండే బీరప్ప తాత. మల్లయ్య, మల్లన్న దేవుడు, బీరన్న దేవుడు, ఎల్లయ్య దేవుడు, పుల్లయ్య దేవుడు, వాళ్ళందరికీ హరప్ప బంధువు. ఇంకొక ఆయన మొహంజోదారు, ఇంకొక ఆయన ధోరవీల, ఇప్పుడు గుజరాత్లో ఉన్నది. ఆనాడు అక్కడ ఒక భాష ఉండింది, ఆ భాషను ఆర్యులు వచ్చి ధ్వంసం చేశారు. మళ్ళీ మన భాష లేకుండా పోయింది. తర్వాత సంస్కృతం తెచ్చుకున్నారు, మనల్ని నేర్చుకొనియలే, ఎన్నేను నేర్చుకొనియలే. ఇప్పటి వరకు సంస్కృతం నేర్చుకొని ఇస్తలేరు. ఇదే హిందూయిజంలో అందరు ఉన్నారంటారు, 85% హిందువులే అంటారు. కానీ ఒక మాదిగా, ఒక మాల, ఒక చాకలి రామ్నాథ్ కోవింద్ కొడుకును సంస్కృత పాఠశాలలో చేర్చి ఒక సంస్కృతం డిగ్రీ ఇచ్చి తిరుపతి గుడికి పూజారిని చేసినాక మాట్లాడండి. వెంకయ్యనాయుడు హిందూ రాష్ట్ర కావాలంటాడు, నాకు అభ్యంతరం లేదు, నీకు ఇష్టం వచ్చింది. కానీ ఆ హిందూయిజంలో నీ కొడుకు స్థానం ఏందో చూసుకో. చంద్రశేఖరరావు నీ పదవి కంటే చాలా చిన్న ఆయన, నీ కాలు మొక్కుతలేడు, కానీ గా నరసింహన్ కాలు రోజు మొక్కుతున్నాడు ఆయన ఇంకో కులపైన. కనుక హిందూయిజంలో మీరు సమానత్వం ఇవ్వరు, ఆ దళితులే ఉంటారు, ఆ బీసీలే ఉంటారు. మీ కర్రలు మొయ్యాలి, మీ చెప్పులు మొయ్యాలి, కానీ అసలు సంగతి వచ్చే వరకు సమానత్వం లేదు. ఎందుకు, దేవతలకు ఒకటే భాష వస్తుందన్నారు అంబేద్కర్. పూలే కంసాయిలే చెప్తున్నాడు, దేవుడు అనే దేవుడికి అన్ని భాషలు వచ్చే వాళ్ళే దేవుడు. మన పోచమ్మకు అన్ని భాషలు వచ్చు, మన మైసమ్మకు అన్ని భాషలు వచ్చు. నాకు ఇంగ్లీష్ రానప్పుడు పోచమ్మ దగ్గరికి పోయి, అవా తల్లి ఆర్ట్స్ కాలేజ్ వరంగల్లో చదువుతున్నా, ఇంగ్లీష్ పుస్తకం చదువుతా, అర్థమైతే లేదు, కాంపిటీషన్ కూడా సరిగా రావట్లేదు, ఇదే అరగోపాలు కాంపిటీషన్ పెడుతున్నాడా, పోచమ్మ దగ్గరికి పోయినా ఏం భాష మాట్లాడినా కండక్టర్ ఇంగ్లీష్. ఏంటిది
అమ్మా పోచ మదర్ ఐ ఆమ్ నాట్ గెట్టింగ్ ఇంగ్లీష్ అంటే ఆమె ఒకటే అన్నది, బిడ్డ ఒక గొర్రెను పోయిరా, మనవలకు చెప్పు ఒక కుండ కల్లార పోయిరా, తర్వాత ఇక ఇంగ్లీష్ మాట్లాడుకొని ధారాళం వస్తున్నాను వచ్చేసి. ఏం పోచమ్మకు తెలుగు అర్థమవుతుంది, తమిళం అర్థమవుతుంది, మలయాళం అర్థమవుతుంది, మైసమ్మకు అర్థమవుతుంది, మారెమ్మకు అర్థమవుతుంది, మల్లయ్యకు అర్థమవుతుంది, మా దేవతలకు అన్ని అర్థమైనాక మీ దేవులకు ఎందుకు అర్థం కాదు? కనుక రేపు మా పిల్లలు ఇంగ్లీష్ నేర్చుకొని మా దేవతలతో ఇంగ్లీష్లోనే ప్రార్థన చేస్తారు, ఇంగ్లీష్తోనే మాట్లాడతారు, అప్పుడు భారతదేశం ప్రపంచ స్థాయికి వెళ్తారు. అందుకే ఇవాళ మనం ఒక మహత్తర పోరాటాన్ని ప్రారంభించాం. ఎల్కేజీ నుంచి 4వ తరగతి వరకు ప్రతి ఊళ్ళో ప్రైమరీ స్కూల్ ఉండాలి. ఆ ప్రైమరీ స్కూల్లో ఎల్కేజీలో ఎస్సీ ఎస్టీలకు ఉండే వచ్చే స్పెషల్ ప్లాన్ నుంచి 9 గంటలకు తల్లి అక్కడ వదిలిపెడుతుంది, కూలికి పోతుంది, నాలికి పోతుంది. ఈ ప్రభుత్వం పాలియ్యాలి, ఈ ప్రభుత్వం పుండ్లు పండ్లు ఇవ్వాలి, ఈ ప్రభుత్వం ఆడుకునే ఆట వస్తువులు ఇవ్వాలి. ఇవాళ మీరు చూస్తున్న కిండర్ గార్డెన్ స్కూళ్లను మించి ఎస్సీ ఎస్టీ పిల్లలు తినగలుగుతారు. అది మా పిల్లల హక్కు. ఇంగ్లీష్ నేర్చుకోవాలి, తెలుగు నేర్చుకోవాలి. మా మేము చెప్పే వినే ప్రభుత్వం వచ్చినాడు. ఈ ప్రైవేట్ స్కూళ్ళకు ఒకటే చెప్తాం, మీరు తెలుగు ఇంగ్లీష్ చెప్తే చెప్పండి, లేకపోతే మీ లైసెన్సులు బంద్ చేస్తాము. గ్రామాలలో 2 భాషల స్కూళ్ళు మనం పెడతాం. 5వ తరగతి నుంచి 8వ తరగతి వరకు మిడిల్ స్కూల్ ఉంటుంది. 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు మండల స్థాయిలోనే డిగ్రీలు రావాలి. మండల స్థాయి వరకు మన పిల్లలు బ్రహ్మాండంగా కంచాయిలయ్య, అంబేద్కరు, పూలేని మించిన ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఇది కేసీఆర్ ముందు ఉన్నారు. తర్వాత డిగ్రీ మేము ఏం చదువుకుంటాము, మీరు ఎట్లా పెడతారు, పీజీ ఎట్లా చదువుకుంటారు, ఇంజనీరింగ్ ఎట్లా చదువుకుంటారు. మాట్లాడిన కంచాయిలయ్య మరిన్ని చిచ్చును రగిల్చే వ్యాఖ్యలు చేశారు, వాటి గురించి మాట్లాడదాం. డిస్కషన్లో జాయిన్ అవుతున్నారు జీవన జ్యోతి, ఆవిడ ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి స్టేట్ పొలిటికల్ ఇన్ఛార్జ్గా ఉన్నారు. సో జీవనజ్యోతి గారు, ప్రధానంగా ఇప్పుడు దేవుళ్ళని టార్గెట్ చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల మీ స్పందన ఏంటి? దేవతలంతా అమెరికన్ బ్లేడ్తో నేను అమ్మవారి భక్తురాలుగా మాట్లాడుతున్నాను. కంచయ్యలయ్యకి ఈయనకి ఫస్ట్ పిచ్చి లేచింది. ఈయన కొంచెం మెంటల్ హాస్పిటల్లో ఒక 4 రోజులు కూడా సరిపోదు ఈయనకి. అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఈయన ప్రజలల్లో పంపించండి. ఎందుకంటే బ్రాహ్మణులు అన్నాడు, ఫస్ట్ బ్రాహ్మణులు అయిపోయింది, వైశ్యాస్ దగ్గరికి వచ్చాడు, వీళ్ళు కూడా అయిపోయింది, ఇంకా మనుషులతో సంబంధం లేకుండా అయిపోయింది ఆయనకి. ఇంకెందుకంటే ఆయనకి పిచ్చి లేచింది కదా టోటల్గా. ఇప్పుడు ఆయన దేవతల పైన పడ్డాడు. దేవతల గురించి మాట్లాడే హక్కు ఎవరు ఇచ్చారు ఈయనకు? ఈ మతాలల్లో పెట్టాడు, చిచ్చు అయిపోయింది. ఇంకా దేవతల గురించి కూడా మాట్లాడే హక్కు ఎవరు ఇచ్చారు ఈయనకు? అమ్మవారి గురించి మాట్లాడే హక్కు ఎవరు ఇచ్చారు? పిచ్చి కుక్క ఈ ఐలయ్య ఎవరిచ్చారు? మేమన్నా క్రిస్టియన్స్ని ఏమైనా అన్నామా? మేమన్నా ముస్లిమ్స్ ఏమైనా అన్నామా? తెలుగు వాళ్ళు మమ్మల్ని డివైడ్ చేయమని వీడికి ఎవరైనా చెప్పారా? చదువుకున్నవాడైనా ప్రొఫెసర్ ఈయనకి ఎవరిచ్చారు? అసలు ఒక ప్రొఫెసర్గా ఒక మూలు ఎక్కడో ఉండేది మాకు. ఆయనకు విలువ ఇవ్వడం కాదు, ప్రొఫెసర్ అని విలువిచ్చాం. దేవుళ్ళకి వచ్చే భాష గురించి ఆయన ప్రశ్నిస్తున్నారు. పోచమ్మకి అన్ని భాషలు అర్థమవుతాయి. పోచమ్మ ఎవరు? పోచమ్మ మా అమ్మే, వాసవి మాత మా అమ్మే, మైసమ్మ మా అమ్మే. అమ్మవారిని కూడా డివైడ్ చేస్తాడు ఆయన. ఈయన చదువు, ఈయన సంస్కారం అంతా బుద్ధి నేర్పించింది. ఈ బుద్ధి ఆయనకు నేర్పించింది. దేవతల భాష సంస్కృతం అని అంటారు కదా, మరి ఆ సంస్కృతం ఒక్కటే నేర్చుకుంటే ఎలా? దేవతలకు అన్ని భాషలు రావాలి, అదే వాళ్ళ క్వాలిఫికేషన్ అన్నది ఆయన. ఇంకా నయ్యం, అసలు దేవతల కంటే ముందు ఈయనే పుట్టి దేవతలకు కూడా నేర్పించాను అనలేదు. అర్థమైందా మీకు? దేవతలకు కూడా ఈయనే నేర్పించానంటే అయిపోయేది. దేవతలకు రిజర్వేషన్ అసలు ఈయనే, ఈయన పుట్టాక దేవతలందరూ పోచమ్మ, మైసమ్మ, వాసవి మాత పుట్టిందనలేదు. ఇంకా నయ్యం బతికిచ్చాడు దేవతల్ని. పోచమ్మ వేరు కాదు, మైసమ్మ వేరు కాదు, ఆ అమ్మవార్లు కూడా మా అమ్మవార్లే. మేమందరం కలిసికట్టుగా ఉండేవాళ్ళం. మాకు మాత్రం విభేదాలు తీసుకురావద్దు. ఈయన ఎక్కువ మాట్లాడంటే, నేను అమ్మవారు భక్తురాలు అంటున్నాను కదా, నా ఇంట్లో ఇంత పెద్ద త్రిశూలం ఉంటుంది, తీసుకొచ్చి నేనే ఒక్కదాన్ని పోర్చేసేదాకా కూడా ఆయన ఇంకా వెనకడుగు వెయ్యం మేము. ఒక్క విషయం నేను చెప్తాను, ఐలయ్య మాట్లాడుతున్నప్పుడు చాలా చప్పట్లు వినిపించాయి మేము ఇక్కడ లైవ్లో వింటూ ఉంటే. అంటే అదొక కామెడీ షోలాగా అందరూ ఎంజాయ్ చేస్తున్నారేమో, కానీ అక్కడ ఆయన చెప్పిన స్పీచ్లో ఏమాత్రం కనీసం ఒక 0.1% అయినా అర్థమైందా ఎవరికైనా? ఆయన అసలు ఏమన్నా అర్థపూర్వకంగా మాట్లాడుతున్నాడా? ఆయన ఏదో 45%, 50% వైశ్యులే ఉంటారు, బ్రాహ్మలే ఉంటారు అంటున్నారు. ఈరోజు ఎవరండి భారతదేశానికి అత్యధికంగా పెద్ద పొజిషన్లో కూర్చున్న రామ్నాథ్ కోవింద్ గారు ఎవరు? ఆయన ఒక ఎస్సీ.
మనమందరం పాటించే రాజ్యాంగం ఒక అమ్మవారిని బ్లేడ్ పెట్టుకుని గీక్కోవడం అది ఇదని మాట్లాడతాడా? మనిషేనా అండి? ఇలాంటి వాళ్ళను ఎక్కడ ఉంచాలి తెలుసా అండి? అడవిలో కూడా కాదు, జూ పార్క్ లో కూడా కాదు. జూ పార్క్ లో కూడా మళ్ళీ జంతువులు కూడా పాడైపోతాయండి. రైట్ రైట్, మాట్లాడదాం దీని గురించి మరింత. ఇవాళ ఆయలయ్య చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి అర్థంపర్థం లేదంటున్నారు. ఇంగ్లీష్ విద్య కోసం తాను పోరాటం చేస్తున్నానంటున్నారు కంచాయలయ్య. సమస్తం చేసే వారికి మెరిట్ లేదంటూ వెనక్కి పంపిస్తున్నారన్నది ఆయన ప్రధాన ఆరోపణ. అంతేకాదు అన్నింటిలో రిజర్వేషన్లు కావాలి అని ఆయన నొక్కి వక్కాణిస్తున్నారు. సరదాగా దీని గురించి మీరు ఏమంటారు? ఇందాక మీరు రిజర్వేషన్లు ఎప్పుడైతే తీసేస్తారో అప్పుడు సమానత్వం వస్తుందని మీరు అంటున్నారు, కానీ కంచాయలయ్య రిజర్వేషన్లు అన్నింటిలో కావాలి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో వీళ్ళ శాతం చాలా తక్కువ ఉంటుంది, కేవలం 7.3% to 3.8% అలా ఉంటుంది, మిగిలిన వాళ్ళే మెజారిటీ ఉంటున్నారు, ఆ రేషియో మారిపోవాలి అన్నదే ఆయన డిమాండ్. ఇప్పుడు ఆయన తెలిసి మాట్లాడుతున్నాడు, తెలియక మాట్లాడుతున్నాడు, ఆయనకి అంటే చదివేస్తే ఉన్నమతి పోయిందంటారు చూడండి, ఆ రకంగా ఉంది ఆయన ప్రొఫెషనలిజం. ఇప్పుడు రామ్నాథ్ కోవింద్ గారు మన భారతదేశానికి ప్రథమ పౌరుడు. రామ్నాథ్ కోవింద్ గారు ఒక ఎస్సీ, ఆయన ఒక భారతదేశానికి ప్రథమ పౌరుడిగా ఉన్నందుకు ఈయన ఆనందించాలా? ఆయన కొడుకుకి ఇంగ్లీష్ చెప్పి, ఆయన సంస్కృతం నేర్పించి, తిరుపతిలో టెంపుల్లో పూజారి చేయి, అవన్నీ వాళ్ళ ఇష్టం అండి. వెళ్ళి ఇప్పుడు ఎవరి పర్సనల్ ఇది వాళ్ళు చూసుకుంటారు. రామ్నాథ్ కోవింద్ గారు కొడుకుని ఏం చేయాలి అన్నది రామ్నాథ్ కోవింద్ గారు కొడుకు చూసుకుంటారు, వాళ్ళ కుటుంబం అంటే ఆయన ప్రశ్న. ఒకవేళ వాళ్ళు పౌరోహిత్యం చేయాలనుకున్నా చేసే పరిస్థితి ఉందా? ఈ రోజు వేద పాఠశాలల్లో కానివ్వండి, లేకపోతే మరెక్కడైనా కానివ్వండి, ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్క టెంపుల్లో కూడా మన రిజర్వేషన్ పూర్తిగా ఉంది. బీసీస్కింత, ఎస్సీస్కింత, మహిళకింత, ఓసీస్కింత అని ప్రతి దగ్గర కూడా రిజర్వేషన్స్ ఉన్నాయి. ఆ రిజర్వేషన్స్ ప్రకారమే అక్కడ కూడా మన నియమితులు అవుతారు. ఎవరైనా సరే ఓసీ ఎంతమంది ఉన్నారో దానికన్నా డబుల్ ఈ రిజర్వేషన్స్ ఉన్నాయి. మనకి 51% రిజర్వేషన్స్ ఉన్నాయి. ఆ ఈ యొక్క 49%లో కనీసం ఒక 30-40 అగ్రకురాలు ఉన్నాయి. మేమేమంటున్నానంటే అంబేద్కర్ ఏదైతే మేము మా అని చెప్పుకుంటున్నావో అంబేద్కరు, ఆయన అంబేద్కర్ చేసిన రాజ్యాంగంలోనే కదా మేమందరం నడుస్తున్నాం. ఈ భారతదేశంలో ఇంగ్లీషు ఇంగ్లీషు ఇంగ్లీషు, మరి షెపర్డ్గా నువ్వు నేర్చుకున్న ఇంగ్లీష్, మీరు చెప్తున్న రిజర్వేషన్స్ మిగిలిన విభాగాల గురించి, పౌరోహిత్యం చేయడం, పూజారిగా వెళ్ళి అక్కడ అర్చనలు చేయడం అన్న దాని గురించి మాట్లాడితే అది ఓన్లీ ఒక కులానికి మాత్రమే. ఈరోజు మీరు కొన్ని చూస్తే ముస్లిమ్స్ కానివ్వండి, క్రిస్టియన్స్ కానివ్వండి, తర్వాత దళితులు కానివ్వండి, ఎంతో చక్కగా సంస్కృతాన్ని నేర్చుకుంటున్నారు. ఆ సంస్కృతం నేర్చుకొని దాన్ని పూజారులుగా చక్కగా చేస్తూ ఉన్నారు. ఈ వేద పాఠశాలల్లో కూడా ఎవ్వరికి కులమతానికి అతీతంగా కూడా అక్కడ వేద పాఠశాలలు పనిచేస్తూ ఉన్నాయి. కాకపోతే అక్కడ ఇంట్రెస్ట్, ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు, మా పిల్లలు నేర్చుకోవాలి ఇంగ్లీషు, మా పిల్లలు నేర్చుకోవాలి ఇంగ్లీషు అన్నట్టుగా ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళు ఎవరున్నారు? ఈ వేద పాఠశాలలకి ఎవరు వెళ్తున్నారు? హిందుత్వం మీద, దైవం మీద ఒక నమ్మకం ఉన్నవాళ్ళు వేద పాఠశాలకు వెళ్తారు, సంస్కృతం నేర్చుకుంటారు, వేదాలని పఠిస్తారు. ఈ పుణ్య మంత్రాలు కానివ్వండి, దేవతలను కొలవడం కానివ్వండి, గర్భగుడుల్లో పనిచేయడం కానివ్వండి, ఇవన్నీ చేస్తారు. ఎక్కడ కూడా ఉన్నాయంటున్నారు వాళ్ళు, ఆ శ్రద్ధ ఇష్టం మాకు కూడా ఉన్నాయండి. ఉన్నప్పుడు ఎవరు కాదని లేదు కదా, ఎవరైనా ఈ రోజు ఏ టెంపుల్కైనా వెళ్తానంటే ఒక ఎస్సీయా, నువ్వు ఎస్సీయా ఎస్టీయా బీసీయా ఓసీయా అని అడుగుతారా? ఎక్కడైనా మీరు చూసారా, ఏ గుడిలో అన్నా ఏ పాఠశాలలోనన్నా ఎక్కడైనా ఎవరైనా ఒక రకంగానే నేర్చుకుంటున్నారు? ఇక్కడ ఆర్థిక అసమానతలు తప్ప కులమత భేదాలు అయితే ఎక్కడ లేవు. ఏ ఒక్క దగ్గర కానీ కులాన్ని మతాన్ని చూసి ఆ రకంగా ఒక మనిషిని నిర్ణయించే పద్ధతి భారతదేశంలో ఎప్పుడో అంతరించిపోయింది. మనం అంతరించిపోయిన దాన్ని ఈరోజు పైకి తెస్తున్నాడు ఆయలయ్య అనే మనిషి. అంతరించిపోయిన కులమత విభేదాలను కావాలని ఒక ఆయన అంటున్నాడు, నేను క్రిస్టియన్ అని చెప్పుకుంటున్నారు అని. మరి ఆయన క్రిస్టియన్ కాబట్టి ఆయన నేను బైబిల్ని తెస్తాను, లక్ష కోట్లు తెస్తాను అని, దానికి కూడా మేము అంటున్నాం, నువ్వు లక్ష కోట్లుదే, 10 లక్షల కోట్లుదే, 10 లక్షల బైబిల్స్తే ఎంతమందిని నువ్వు చేయగలుగుతావో వాళ్ళందరినీ చేసుకో. కానీ హిందుత్వాన్ని, హిందూ ధర్మాన్ని, ఆ రోజు మన ఛానల్లోనే మన పరిపూర్ణ స్వామి ఒక విషయం అడిగారు, ఒక విషయం చెప్పారు, నువ్వు భారతదేశానికి చేయను, ఇండియానికి ఎందుకు అంటావు అంటే, నేను భారతదేశానికి చేయను ఇండియానే అంటానంటారు. అంటే భారతదేశంలో ప్రధానంగా కోరుకుంటున్నది తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్కడ పౌరోహిత్యం చేసే అవకాశం అన్ని కులాల వాళ్ళకి ఇవ్వాలి అన్నది ప్రధానంగా ఆయన డిమాండ్. అది సాధ్యమవుతుందా? దాని గురించి మీరు ఏమంటారు? 100% సాధ్యమవుతుంది. ఎవరైతే ఈ వేదాల మీద ఇంట్రెస్ట్ ఉండి, ఒక ఎస్సీ కానివ్వండి ఎస్టీ కానివ్వండి, ఎవరైనా సరే వేద పాఠశాలలో ఏ ఒక్కరు కూడా ఎస్సీ జాయిన్ అవ్వలేదు అన్న పరిస్థితి ఎక్కడైనా ఉందా? ఒక ఎస్టీ జాయిన్ అవ్వకూడదని ఉందా? ఒక బీసీ జాయిన్ అవ్వకూడదని ఉందా? వేద పాఠశాలలో ప్రతి ఒక్కరూ జాయిన్ అవ్వచ్చు, అది ఐలయ్య గారి దృష్టిలో వేద పాఠశాల విషయంలో ఎంత ఏకీభవిస్తారు?
ఆయన ఏమంటున్నాడు, మమ్మల్ని రానివ్వరు అంటున్నారు. నేనేమంటున్నా, నువ్వు ఎందుకు వెళ్ళి చూడలేదు? ఇంగ్లీషు కావాలి అంటారు ఒక పక్కన, ఓ పక్కన వేద పాఠశాలలో కావాలి అంటారు. అసలు ఆయన ఏంటి అన్నది ఆయన క్లారిటీ లేదు. ఇంకొక విషయం నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను, పోచమ్మ నేర్పింది అంటున్నాడు. ఎవరా పోచమ్మ? పోచమ్మ అనే మనిషి మహిళ నేర్పింది అంటే పోచమ్మకి ఇంగ్లీష్ వచ్చు. హూస్ పోచమ్మ? మీ చిన్నప్పుడు పోచమ్మకే ఇంగ్లీష్ వస్తే మరి ఈరోజు మన వాళ్ళందరికీ ఎందుకు ఇంగ్లీష్ రాదు? నువ్వు ఒక దళితుడివై ఉండి మరి ఒక బీసీవో, నువ్వు ఒక కులానివై ఉన్నప్పుడు, నువ్వు ఇంగ్లీష్ నేర్చుకున్నప్పుడు, నువ్వు కోటు బూటు వేసుకుని తిరుగుతున్నప్పుడు నీ చుట్టుపక్కల ఉన్న ప్రజల్ని ఈ రోజు వరకు కూడా ఎందుకు మళ్ళీ చాకలి మంగలి అని చెప్పి వివక్ష? ఈరోజు ఆయన ఒక్కటే ఒక కులాన్ని, ఒక మతాన్ని, ఒక హిందుత్వాన్ని దాన్ని అవమానపరచాలి తన యొక్క ఉద్దేశంలో. తన ఏదైతే క్రిస్టియనిజం కంచాయలయ్య తన వాదనే కరెక్ట్ అని చాలా గట్టిగా వాదిస్తున్నారు, మరి దాన్ని మీరు డిస్ప్రూవ్ చేయగలరా? వచ్చిన బ్రహ్మయ్యలయ్య ఏమాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని చెప్తున్నారు. మరి ఆయన చేస్తున్న వాదన నిజం కాదు అని మీరు ప్రూవ్ చేయగలరా? ఆయనతో సారీ మీరు చెప్పించగలుగుతారా? లేకపోతే ఆయన ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు ఆయన నుంచి? యాక్చువల్గా కంచాయలయ్య అనే ఆయన అనవసరమైన రగడని తీసుకుని వచ్చాడు. మేము బ్రాహ్మణ్లాగనో ఇంకొకళ్ళలాగనో ఇంకొకళ్ళలాగనో మేము ఊరుకునే పరిస్థితి ఈరోజు లేదు. మేము కావాల్సి వస్తే అందరినీ కూడా ఒక తాటి మీదకి తెచ్చి అన్ని కులాలతో కూడా మేము కూర్చొని అన్ని కులాలతో మతాలతో అన్ని దూసుకొని వచ్చిన ఐలయ్య మీద ప్రొటెక్షన్ అయితే మేము ఆగము. ఐలయ్య ఏ రోజుకైనా ఈ పుస్తకాన్ని మరి ప్రభుత్వం ముందుకు వచ్చి ఈ పుస్తకాన్ని బ్యాన్ చేయాలి, ఆయనని శిక్షించాలి. అప్పటి వరకు మా పోరాటం ఆగదు. మేము మాతో పాటు ఉన్న ప్రతి ఒక్క కుల సంఘాన్ని కూడా కలుపుకుంటాం. ఎందుకంటే ప్రతి కులం హిందూ మతాన్ని ఈయన కించపరుస్తున్నాడు. ఈయన ఇంగ్లీష్ పేరు చెప్తున్నాడు, కానీ ఈయన వేరే మతం మీద వేరే దాని మీద ఫోకస్ చేసి పెట్టాడు. ఈరోజు అక్కడ మాట్లాడుతున్నప్పుడు చప్పట్లు కొడుతున్నారు అంటే అదొక కామెడీ షో లాగా ప్రతి ఒక్క మాటని కామెడీగా చేస్తున్నాడు. అంతే తప్ప ఇప్పుడు పోచమ్మ నేర్పింది అంటున్నాడు. ఒక గ్రామ దేవత అంటే ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరికీ దేవులు. ఆయన ఈయన దేవత కాదు, ఒక ఎస్సీ ఎస్టీ బీసీలకే కాదు దేవత, గ్రామం అంతా కూడా. గ్రామంలో ఒక మా వైశ్యుల ఇండ్లలో పెళ్ళైతే ముందు మేము పోచమ్మకి ఒక పలహారం పెట్టి, ఒక అన్నం కుంభం తీసుకెళ్ళి ఒకటి పెట్టి, ఆమెకి చీర రవిక అన్ని పెట్టి, గాజులు పెట్టి, పసుకుంకం పెట్టి ఆమెను చూసుకొని మేము పెళ్లి చేసుకుంటాం. అంతేకాని తల్లి పోచమ్మ తల్లి అని మేము నమ్ముతాం. పసుపు కుంకుమలు ఇచ్చే తల్లి పోచమ్మ తల్లి అని మేము నమ్ముతాం. మా అమ్మవారిని మా నుంచి డివైడ్ చేయడానికి ఈయనెవరు? మేము పోచమ్మ వేరని ఎప్పుడు అనలేదే, మైసమ్మ వేరని మేము ఎప్పుడు అనలేదే. మా హిందూయిజంలో మాది మాకే ఎందుకు ఈయన గొడవలు పెట్టాలనుకుంటున్నాడు? మేము ఇంతవరకు ముస్లింస్ కూడా వేరనుకోలేదు, క్రిస్టియన్స్ కూడా వేరనుకోలేదు, కలిసికట్టుగా బతుకుతున్నాము. మమ్మల్ని విడగొట్టడానికి ఈయనెవరండి? రైట్, సదాలక్ష్మి గారు మీ ఫైనల్ వర్డ్. ఈరోజు కంచాయిలయ్య మాట్లాడిన తీరు ఎంత అసహ్యంగా ఉంది అని అంటే అదొక జబర్దస్త్ కామెడీ కూడా అంతకన్నా ఘోరంగా కూడా నడుస్తుంది. అంత బూతులుగా మాట్లాడుతున్నాడు. ఇప్పటివరకు దేవుళ్ళతో పెట్టుకున్నాడు, వాడు బాగుపడ్డాడనే చరిత్రనే లేదు. ఇన్ని రోజులు మాత్రము కొమటల కోసం అని, బ్రాహ్మణుల కోసం అని ఎన్నో కులాలను వ్యతిరేకిస్తూ వాళ్ళ మనోభావాలను దెబ్బతీస్తూ మాట్లాడాడు. ఈరోజు దేవుళ్ళతో చెప్తూ ఉన్నాడు దేవుళ్ళకి అన్ని లాంగ్వేజ్లు రావాలి అని చెప్తున్నాడు. అంటే లాంగ్వేజ్లు రావాలి, రేపు దేవుళ్ళకి రిజర్వేషన్ ఉంది, లేకుంటే ఇంకొకటి మాట్లాడే రైట్స్ ఎవరికి లేవు. కంచాయలయ్య కంపల్సరీ క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పే విధంగా మా ఆర్యవైశ్య పోరాట సమితి నుండి తప్పకుండా మేము ఫైట్ చేస్తూనే ఉంటాం. జీవన్ జ్యోతి గారు, మొత్తం మీద దేశాన్ని నిర్మించింది తాము, తమకు అన్నిట్లో సమాన అవకాశాలు కావాలి, తమకు ఇంగ్లీష్ విద్య కావాలి, అందుకు ఎంతటికైనా వెళ్లే ప్రసక్తే ఉంది, ఖచ్చితంగా వెనకడుగు వేసే ప్రసక్తి లేదని కంచాయలయ్య అంటుంటే, అర్థం పర్థం లేని ఆరోపణలు చేసి కులాల మధ్య చిచ్చు పెడితే చూస్తూ ఊరుకోము, తాము కూడా ఎంతకైనా తెగిస్తాము అని మరోవైపు ఆపోజిట్ వర్గం కూడా వాదిస్తోంది. అన్ని వర్గాల్ని ఒక తాటి మీదకి తీసుకొచ్చి కంచాయలకి శిక్ష పడే విధంగా చేస్తాం, ఆయనతో క్షమాపణ చెప్పిస్తామని వీళ్ళు చెప్తున్నారు. మరేం జరుగుతుందో చూద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. చూస్తూనే ఉండండి టీవీ 9.